audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. అందరం సదాకాలము నీతో నేను యేసయ్యా. మరొకసారి సదాకాలము నీతో నేను యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పాడాలి, అందరూ పాడుదాం. యేసయ్యా, యేసయ్యా, సదాకాలము నీతోనము, నీతో నేను జీవించేదను యేసయ్యా. చేతులు పైకి యేసయ్యా, 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 యేసయ్యా. నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్యకాలు ఆశ్చర్యకాలములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచ. చిత్తమేసయ్యా, యేసయ్యా, 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 ఎస్ మై లార్డ్. యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించ
చేదను యేసయ్యా రెండు సర్వార్థం సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా 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 మరొకసారి అందకములలో నా నిరీక్షణ గానము కలేనయ్యా యేసయ్యా
నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా, నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా జుంటే తేరే దారాల కన్నా యేసు నామమే మధురం. అందరు చప్పట్లు కదా హల్లెలూయా. నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృప్తిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృప్తిగా నన్ను ఉంచి. నన్నంతగా ఆరాధించి జీవ జలపు చేసేదే, నన్నంతగానో కైవించి జీవ జలపు తనతో ఉజ్జీవింప చేసేదే. చుట్టే తిని ధారణకున్నామే మధురం, యేసయ్య సన్నిధినే మధుర జాలను. చుట్టే తిని ధారణకున్నా యేసునామే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసేనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసేనే. జుంటె తేరే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ చాలను. జుంటె తేరే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ చాలను. జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా, జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా, జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా, జీవిత కాలమంతా ఆరాధించేదా.
హల్లెలూయా థాంక్యూ జీసస్ హల్లెలూయా థాంక్యూ జీసస్ నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు లేనయ్యా యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ఎవరేమన్నా నాకు నువ్వే కావాలి ఏది ఏమైనా నాకు ఎసే కావాలి ఎవరేమన్నా నాకు నువ్వే కావాలి ఎసయ్యా ఎసయ్యా నే బ్రతకలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నే బ్రతకలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు కోసమే నీ ప్రేమ కోసమే ఈ లోకాన్ని నేను పెంటగయించను నీ కోసమే నీ ప్రేమ కోసమే ఏది ఏమైనా నాకు ఎసే కావాలి ఎవరేమన్నా నాకు నువ్వే కావాలి ఏమిచ్చినా నీకు వందనాలు ఏమి ఇవ్వకపోయినా నీకే స్తోత్రాలు ఏది ఏమైనా నాకు ఎసే కావాలి ఎవరేమన్నా నాకు నువ్వే కావాలి ఎసయ్యా ఎసయ్యా నే బ్రతకలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నే బ్రతకలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు శ్రమలైనను కరువైనను శ్రమలైనను కరువైనను నిన్ను నన్ను వేరు చేయలేరవ్వారు నిన్ను నన్ను వేరు చేయలేరవ్వారు ఎసయ్యా ఎసయ్యా నే బ్రతకలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నే బ్రతకలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా క్షణ
క్షణమైనా నీవు లేకనే బ్రతకలేనయ్యా క్షణమైనా నీవు లేకనే నుండలేనయ్యా యేసయ్యా యేసయ్యా నే బ్రతకలేనయ్యా యేసయ్యా యేసయ్యా నే నుండలేనయ్యా యేసయ్యా యేసయ్యా నే బ్రతకలేనయ్యా యేసయ్యా యేసయ్యా నే నుండలేనయ్యా యేసయ్యా యేసయ్యా నే బ్రతకలేనయ్యా యేసయ్యా యేసయ్యా నే నుండలేనయ్యా క్షణమైనా నీవు లేకనే బ్రతకలేనయ్యా క్షణమైనా నీవు లేకనే నుండలేనయ్యా యేసయ్యా యేసయ్యా నే బ్రతకలేనయ్యా యేసయ్యా యేసయ్యా మరొకసారి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో మనం ఆనందిస్తూ ఈ పాట పాడి దేవుని మహిమ పొందుదాం. పాడొచ్చును నాతో కలిసి పాడండి, రాని వారు నేర్చుకుంటూ పాట పాడి ప్రభును కనపడతాం. స్తోత్రం. తొలకరి వాన, దీవెనలు కురిపించు వాన, తొలకరి వాన, దీవెనలు కురిపించు వాన, పరిశుద్ధాత్మవాన, ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరి వాన, దీవెనలు కురిపించు వాన, పరిశుద్ధాత్మవాన, ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరి వాన, దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన, ప్రభు వర్షించు జీవితాన. స్తోత్రం. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో మనం ఆనందిద్దాం. ఎడారి వంటి బ్రతుకును సారముగా మార్చు దేవుడు. జీవ జలముతో నింపి జీవింప చేసే గొప్ప దేవుడు. చప్పట్లు కొడుతూ పాడుతూ యేసయ్య నామాన్ని గొప్ప చేద్దాం. ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును, జీవ జలముతో నింపి జీవింపచేయును. ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును, జీవ జలముతో నింపి జీవింపచేయును. ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును, ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. పాడుదాం రెండోసారి. ఆమేన్. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరి వాన, దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన, ప్రభు వర్షించు నీ జీవితాన. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడుతూ
నీ వాట్ని ఆత్మ వర్షాన్ని నాపై మీరు కుమ్మరింప చేయయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా గృహాలలో మీరు కుమ్మరింప చేయయ్యా. నీ మహిమను నీ తేజస్సును మా గృహాలలో మీరు కుమ్మరింప చేయండి ప్రభువా. స్తోత్రం. సత్య స్వరూపి శుద్ధాత్మ నీలో వసించును, పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. సత్య స్వరూపి శుద్ధాత్మ నీలో వసించును, పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుచును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. అది నూతన పరచును ఫలింప చేయును, సంతృప్తినిచ్చును, సంతోషపరచును. పాడదామందరం. అది నూతన పరచును ఫలింప చేయును, సంతృప్తినిచ్చును, సంతోషపరచును. తొలకరి వాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. పాడదాం. తొలకరి వాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును ఫలింప చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అవునయ్యా. అది నూతన పరచును ఫలింప చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరి వాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు జీవితాన. హల్లెలూయా. మూడు మారి పిల్ల జీవితాన్ని చిగురింప చేయనయ్యా. మన ధ్యాన భాగముగా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము. ఈ 19వ అధ్యాయములో మనం పరిశీలిస్తే ఏలియా అనే ప్రవక్త మనకు కనిపిస్తాడు. ఈ ఏలియా అనే ప్రవక్త ఈయన అంతకుముందు వీరాతి వీరమైన కార్యం చేసి యెజెబెల్ అనే ప్రవక్త తనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. నా తరపున్న ప్రవక్తలు 450 మందిని నువ్వు చంపించావు కదా, 24 గంటల తెరక్క ముందు వారిలో నిన్ను ఒకరిగా నేను చేయకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలుగజేస్తాడు అనే ఆ మాట ఎప్పుడైతే ఆమె శపథంబునిందో, ఆమె చేతుల్లో చచ్చిపోవటం ఎందుకని అక్కడి నుండి బయలుదేరి బెయేర్షెబా అనే ప్రదేశానికి వచ్చి అక్కడ తన శిష్యుని నుంచి అక్కడి నుండి ఒక దిన ప్రయాణమంత దూరం లోపలికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయి ఆ అరణ్యంలో ఒక బదరి వృక్షం కింద కూర్చొని అక్కడ మరణాపేక్ష గలవాడై అతడు ఇలా ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ఇంత మట్టుకు చాలయ్యా, ఇంత మట్టుకు నా ద్వారా మీరు చేసుకున్న పరిచర్య చాలయ్యా, అయ్యా నేను ఆమె చేతుల్లో చచ్చిపోయే కంటే నన్ను మీరు తీసుకెళ్ళిపోండి అయ్యా, నన్ను చంపేయండి, ఇక ఇంత మట్టుకు చాలని మరణాపేక్ష గలవాడై దేవునికి ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రాణం సుక్కిపోయిన ఆ సమయంలో అలా అలసిపోయి పడుకుని ఉండుంటాడు. జాగ్రత్త గమనించండి, ఈ ప్రవక్త అసలు అతను ఆయన మెంటాలిటీ ఎలాంటిది,
అసలు ఈ ప్రవక్త అంతటి ముందు అతని స్టైల్ ఎలాంటిది అని మనం ఒక్కసారి పరిశీలిస్తే 17వ అధ్యాయంలో ఆహాబు అనే రాజు ముందుకు వెళ్ళి ఆహాబు అనే రాజు ముందు ఛాలెంజ్ విసిరినవాడు ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను ఆ దేవుడైన యెహోవా జీవం తోడు నా మాట ప్రకారం కాక ఈ దేశం మీద వర్షమైన మంచైన కుర్రవక కుర్రవదు గాక కుర్రవదు అని ఆహాబు ముందు ఛాలెంజ్ విసిరిన మొనగాడిన నిజంగానే ఛాలెంజ్ విసిరాడు నిజంగానే దేవుడు ఆకాశాన్ని మూసేశాడు వర్షం కురవట్లేదు మంచు కురవట్లేదు అలాంటి ఛాలెంజింగ్ దైవజనుడైన మామూలు దైవజనుడు కాదు ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన ఛాలెంజ్ విసిరాడో ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆయన నమ్మిన భక్తుడు కదా ఆయనందు భయభక్తులు కలిగిన భక్తుడు ఈయన్ని కరువు పాలు చేయకూడదుగా దేశమంతా కరువులో ఉన్నా ఈయన్ని కరువు పాలు చేయకుండా ఉండటం కొరకు ఈ దేశం చివార్న కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పాడు దేవుని మాట మీద కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగు దగ్గర ఆయన స్ఫటికంలా ప్రవహించే ఆ నీరును చూస్తూ ఈ నీరు తాగి బ్రతకాలేమో అనుకుంటూ ఉన్నాడప్పుడు అలాంటి సమయంలో జరిగింది ఏంటంటే ఆయనకు ఉదయం అయ్యేటప్పటికి కొన్ని కాకులు వచ్చి ఆయనకు రొట్టె ముక్కలు వేస్తున్నాయి మరికొన్ని కాకులు వచ్చి ఆయనకు మాంసం ముక్కలు వేస్తున్నాయి అరే ఆనందించాడు చక్కగా భోంచేశాడు ఆ నీళ్లు త్రాగాడు హ్యాపీగా గడిపాడు మళ్ళీ సాయంత్రం మళ్ళీ కాకులు వచ్చినాయి మళ్ళీ రొట్టెలేసినాయి మళ్ళీ మాంసం ముక్కలేసినాయి అలా ప్రతిరోజు కాకులు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి రొట్టె ముక్కలు మాంసం ముక్కలు వేసి ఆయన పోషిస్తూ ఉన్నాయి నిజంగా వీటి ద్వారా దేవుడు ఆయన్ని పోషిస్తున్నాడు ఊరు చివార్న దేశములో ఉన్నవారంతా కరువుతో అలమటించిపోతూ ఉంటే దేవుని కొరకు దేవుని మాట కొరకు నిలబడిన ఒక వ్యక్తి కోసం దేవుడు చూడండి దేశ చివారులోకి తీసుకువెళ్ళి అక్కడ పోషిస్తున్నాడు లోటు లేకుండా సమృద్ధిలో దేవుడు అతన్ని పోషిస్తున్నాడు అంత మాత్రమే కాదు అతన్ని అక్కడి నుండి దేవుడు మరొక చోట పంపించాడు ఎందుకంటే ఇక్కడ ఇతడు మాత్రమే పోషించబడుతున్నాడు ఇతని ద్వారా ఒక కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు అక్కడి నుండి దేవుడు తీసుకుని వెళ్ళి సారేపత్ అనే ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలింట్లో ఉండమన్నాడు సారేపత్ అనే ఊరికి వెళ్ళి అక్కడ విధవరాలింట్లో ఉన్నాడు ఏమండి ఆ విధవరాలింటికి ఆయన వెళ్ళేటప్పటికి విధవరాలింటి పరిస్థితి ఏంటో చెప్పన రెండు అప్పాలు కాల్చుకోవడానికి కావలసినంత నూనె మాత్రం ఉంది రెండు అప్పాలు కాల్చుకోవడానికి కావలసినంత పిండి మాత్రం తొట్టులో ఉంది అది తినేసి ఇక ఆ రెండు అప్పాలు కాల్చుకొని తను తన కొడుకు తిని చచ్చిపోదాం ఇక ఇదే కరువులో ఇక మనకి లాస్ట్ ఫుడ్ అనుకుంటున్నారు ఇక అది వాళ్ళకి లాస్ట్ దేవుణ్ణి నమ్ముకొని దేవునికి దేవుని మీద ఆధారపడిన వారికి ఇక అది ఆఖరి భోజనం ఆ ఆఖరి భోజనం దగ్గర ఆ టైంలో పంపించాడు రైట్ టైం అండి నిజంగా మన దేవుడు ఏం చేసినా రైట్ టైంలో చేసే దేవుడు అండి రైట్ టైంలో పంపించాడు దైవజనుడిని అక్కడికి ఇప్పుడు రైట్ టైంలో అక్కడికి వెళ్ళాడు అమ్మా తినటానికి ఏమైనా ఉందా అన్నాడు అయ్యా ఇది నా పరిస్థితి అని సిగ్గు విడిచి చెప్పింది ఇది నా పరిస్థితి అయ్యా చూడండి ఒక్కొక్కసారి మనల్ని దేవుడు పరీక్షిస్తాడు మనకి జీవితంలో ఏదైనా అద్భుతం చేసే ముందు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పరీక్షించి ఆ పరీక్షలో మనం నెగ్గితే అప్పుడు ఆయన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు ఇక్కడ ఈమె చేస్తుందో లేదు అని పరీక్షించాడు ఈ దాసుని పంపించి దైవజనుని ద్వారా ఆమెని పరీక్ష పెట్టి ఒక మాట అంటాడు అమ్మా ఆ మొదటప్పం వేసి తీసిరా ఆమె లిటరల్లీ చెప్పింది రెండు అప్పాలకు కావలసినంత పిండి మాత్రమే ఉంది రెండు అప్పాలకు కావలసినంత నూనె మాత్రమే ఉందంటే ఒక అప్పం తీసుకొస్తే ఒకరు పస్తు ఉండాలి వీళ్ళిద్దరిలో అయితే ఈయన అంటున్నాడు కరువన్నాళ్ళు నిన్ను నీ కుమారుని దేవుడు పోషిస్తాడు దేవుని మాట నమ్మమ్మా యెహోవా మాట ప్రకారాన్ని చెప్తున్నాను కరువన్నాళ్ళు నిన్ను నీ కొడుకును పోషిస్తాడు మొదట అప్పం వేసి తీసుకురా ఆమెలో ఉన్న విశ్వాసం టెస్ట్ చేశాడు ఆమె దేవుని కోసం త్యాగం చేసే మనసు ఉందో లేదో టెస్ట్ చేశాడు ఆ టెస్ట్లో ఆమె సక్సెస్ అయింది నేను అనుకుంటున్నాను నా కొడుకు పెట్టేద్దాం ఇక నాకు ఈ పూటే లేదు అనేసుకుందాం ఈ పూటే లేదు అనుకుందాం ఇక్కడ నుండే పస్తా అనుకుందాం అని ఆమె వెళ్ళిపోయింది మొదటప్పం తీసుకుని వచ్చి దైవజనుడు పెట్టింది మనసారా భొంచేసి ఆమెను దీవించాడండి ఆ తర్వాత వెళితే తొట్టులో పిండి అలాగే ఉంది బుడ్డలో నూనె అలాగే ఉంది కరువు తీరిపోయిన నాళ్ళు ఆ పిండె తగ్గలేదంట నూనె తగ్గలేదంట ఎంత ఆశ్చర్యం అండి అంటే ఇతగానికి కరువులో కూడా కెరీతు వాగు దగ్గర పెట్టి పోషించాడు అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇదిగో ఇక్కడ సారేపత్తు అనే విధవరాలు ఇంటి దగ్గర అతన్ని మాత్రమే కాదు అతనితో పాటు ఇక్కడ ఈ వృద్ధ విధవరాలని తన కుమారుని కూడా దేవుడు పోషించాడు ఇంకంత మాత్రమే కాదు ఇంక అక్కడ ఏం జరిగిందో చెప్పన ఒకనొక రోజున వాళ్ళ కొడుకు చచ్చిపోయాడండి ఆలఫే సడన్ చచ్చిపోయాడు కొడుకు చచ్చిపోతే ఇప్పుడు వెంటనే ఆ తల్లి అంటది అయ్యా
ఇదేంటయ్యా నువ్వు వచ్చావు నా ఇంటికి, నా ఇంటికి దీవెన రావాలి కానీ ఇదేంటి నా కొడుకు చచ్చిపోయాడు ఏంటి ఇలా జరిగిందని ఆమె ఏడవటం ప్రారంభించింది. అమ్మ ఏడవక, ఏడవక. చూడండి ఒక్కొక్కసారి మనల్ని దేవుడు అద్భుతం చేసి దీవిస్తున్న సమయంలోనే మళ్ళీ ఒక శోధన పంపిస్తాడు, శోధనలో మరొక గొప్ప అద్భుతం చేయటానికి. ఈ దైవజనుడిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో చూడండి. అక్కడ నుండి దేవుడు ఆ దైవజనుడు వెంటనే తన గదిలోకి తీసుకెళ్ళిపోయాడు ఆ చిన్నపిల్లోని. ఆ చిన్నపిల్లోని తీసుకువెళ్ళిపోయి తన గదిలో ఆ పిల్లవాడి కోసం ప్రార్థన చేసి ఆ పిల్లవాడిని బ్రతికించి తీసుకుని వచ్చి బయటికి, అమ్మా ఇదిగో నీ కుమారుడు బ్రతికాడు అని ఆ బ్రతికించిన కుమారుడు తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చాడు. అబ్బా చూడండి వండర్ఫుల్ ప్రేయర్ అండి. ఈయన రాజును ఛాలెంజ్ విసిరాడు. వర్షం మంచు ఆగిపోయింది, కిరీత వాగు దగ్గర దేవుడు పంపించి పోషించాడు. అక్కడి నుండి తీసుకుని వచ్చి ఆశ్చర్యతలో విధవరాలని దగ్గరికి తీసుకొచ్చి పోషించాడు, అక్కడ విధవరాల కుమారుని బ్రతికించాడు. అక్కడితో కాదు ఇక 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి కథ అక్కడ ప్రారంభమైంది. అసలు అతను ప్రబలేడు, అతనికి గొప్ప కీర్తి గొప్ప ప్రతిష్ట. ఎంత గొప్పగా అంటే అహాబు రాజు ముందుకు వెళ్ళి ఒక ఛాలెంజ్ విసిరాడు. అహోరాజా ఎన్నాళ్ళు జనాలు రెండు తలంపుల మధ్య ఉంటారు, అయితే బలిదేవాళ్ళు అనాలి లేకపోతే యెహోవా దేవుడు అనాలి, తేలిపోవాలి ఏదో ఒకటి తేల్చుకుందాం. ఎవరు దేవుడైతే ఆ దేవుడే మన ఇజ్రాయెల్ దేవుడు, ఆ దేవుడినే మనం ఆరాధిద్దాం. ఇదిగో అందరినీ కర్మేల్ అనే కొండ దగ్గర పోగు చేయన్నాడు. కర్మేల్ అనే కొండ దగ్గరికి పోగు చేశాడండి. 450 మంది బయలుదేవత ప్రవక్తలు వచ్చారు, 400 మంది ఆషేరాదేవి ప్రవక్తలు వచ్చారు, మొత్తం 850 మంది ప్రవక్తలు ఆ దేవుళ్ళు పేరట పూజ చేయటానికి ప్రవక్తలు వచ్చారండి. ఏంటో చూద్దాం ఈ తతంగం వింతగా ఉందని లక్షల కొలది ఇజ్రాయేలీలు వచ్చి ఆ కొండంతా నిండిపోయి ఉన్నారండి. కొండ మీద అహాబు రాజు వచ్చాడు ఆ కొండ మీదకి. దేవుని పేరట ఈయన ఒక్కడు వచ్చి నిలబడ్డాడు. అహాబ్ ముందు నిలబడి అంటాడు, రాజా ఈ రోజున తేలిపోవాలి ఎవరు దేవుడో. ఎవరో ఒక్క దేవుడే ఆరాధించబడాలి, బయలా దేవుడు అషేర దేవా దేవత ఆమె ఆరాధించబడేది, లేకపోతే యెహోవా దేవుడా, ఎవరో ఒక్కడు. రెండు తలంపుల మధ్య ఉండొద్దు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరిని ఆరాధించాలో, కొంతమంది అటు కొంతమంది ఇటు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక్క తెగింపుకు రావాలి. జనం అందరిని చూడండి, ఒక్క తెగింపుకు తీసుకొచ్చాడు, రోషం కలిగిన వాడండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అందరి ముందు నిలబడి ఛాలెంజ్ చేశాడు. ఏంటో చెప్పా ఏం చేద్దాం. రాజా రెండు ఎద్దులు తీసుకురండి, ఒక ఎద్దు మీరందరూ కలిసి ఒక ఎద్దు తీసుకోండి, నా ఒక్కడికి ఒక ఎద్దు ఇవ్వండి యెహోవా పేరట, మీరంతా ఒక ఎద్దును తీసుకోమనండి. ఇప్పుడు 850 మంది ప్రవక్తలు కలిపి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఎద్దును వధించి ముక్కలు చేసి దాని మీద వేయాలి. ఇప్పుడు ఆ బలిపీఠం ముందు నిలబడి తమ దేవుళ్లకు తమ దేవతలకు చేతులు ఎత్తి వారు ప్రార్థన చేయాలి, నిప్పంటించకూడదు. వారు ప్రార్థన మాత్రం చేయాలి. వారు ప్రార్థన చేస్తూ ఉంటే వారి దేవుడే దేవుడైతే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఆ బలి పశువును బలిపీఠాన్ని కాల్చి బుక్ చేసేయాలి. అలా ఒకవేళ మీ దేవుళ్ళు దేవతలు చేస్తే మనమందరము ఆ దేవుడే దేవుడని ఆరాధిద్దాం. ఆ దేవుడే అగ్ని కురిపించిన దేవుడే, వర్షాన్ని కురిపిస్తాడు, ఆ దేవుడే దేవుడని మనం ఆరాధిద్దాం. కరువు తీరిపోద్ది. లేదు ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చేస్తాను, ఈ దేవుడే దేవుడని మీరు ఒప్పుకుంటారా అన్నాడు. ఓకే అన్నారు. ఇప్పుడు మొదట మీకే ఇస్తున్నాను ఛాన్స్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు బలిపీఠం కట్టారు, ఆ బలిపీఠం మీద ఎద్దును వధించి దాని మీద ముక్కలు చేసి వేశారండి. నిలబడి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు, యెహో బయలుదేవా దిగిరా, ఆశేరాదేవి దిగిరా అంటూ దిగిరా దిగిరా అని వారు పూజలు చేస్తూ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. దాదాపు 3:00 వరకు వారు చేస్తూనే ఉన్నారు, ఏమీ దిగిరాలేదు. అప్పుడు వాళ్ళ సొక్కి పడిపోతుంది ఉంటే ఇప్పుడు నేను చేయనా అన్నాడు. ఓకే చెయ్యి అన్నాడు. ఆ బలిపీఠాన్ని పక్కకు దోసేసి ఇప్పుడు ఆయన బలిపీఠం కట్టి బలిపీఠం చుట్టూ ఒక కందకం తవ్వాడు. ఎందుకు కందకం తవ్వాలని అంటే ఆ భూమికి బలిపీఠం కట్టిన భూమికి ఒక సపరేషన్ అన్నమాట, అది వేరు ఇది వేరు అన్నట్టుగా చుట్టూ ఒక కందకం లాంటిది తవ్వించేశాడు. ఇప్పుడు 12 తొట్లు నీళ్ళు తెప్పించుకున్నాడు, అంటే ట్రిప్పుకి 4 తొట్లు, అలా 3 ట్రిప్పులు ఈ బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఎద్దును వధించి ఎద్దును ముక్కలు చేసి దాని మీద వేశాడు. ఇప్పుడు 4 తొట్లు నీళ్లు పోయించాడు ముందు, ఇంకా అనిపించలేదు ఆయనకి. ఇంకో 4 తొట్లు పోయింది అన్నాడు, ఇంకో 4 తొట్లు పోశారు, ఇంకో 4 తొట్లు పోయింది అన్నాడు, ఇంకో 4 తొట్లు పోశారు. మొత్తం 12 తొట్లు నీళ్లతో ఇప్పుడు మొత్తం ముద్ద ముద్దగా నీళ్లు నీళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు కందకం నీళ్లతో నిండిపోయింది, అంత ముద్ద ముద్దగా ఉంది. ఈ సమయంలో ఈ బలిపీఠం ముందు ఈయన నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నీవే దేవుడవు, నీవే సకల జగత్తును సృష్టించిన దేవుడవు, నీ ఆధీనంలోనే సకల జగత్తు ఉంది. అయ్యా నువ్వు శాసించి పరిపాలించే దేవుడవని ఈ సకల ప్రజలు తెలుసుకుని
చేస్తున్నట్లుగా దయచేసి మీరు దిగిరండి ఈ బలిని స్వీకరించండి అని చేతులెత్తి ఆయన ప్రార్థిస్తూ ఉండగా జరిగిన అద్భుతం ఏంటో చెప్పన ఆకాశం నుండి ఈయన ఇంకా అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యాంగ్జైటీగా జనం చూస్తూనే ఉన్నారు ఆకాశం నుండి అగ్ని దిగిందండి అగ్ని దిగటం బలి పశువును కాల్చి ఆ కింద కట్టెలను కాల్చి ఆ కింద నీళ్లను కూడా ఆవిరి చేసి మొత్తం బుగ్గి బుగ్గై బూడిదైపోయిందండి క్షణాల్లో బూడిదైపోయింది జనాలు చప్పట్లు కొడుతూ వారు కేకలు వేస్తున్నారు ఏమనో చెప్పన యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని మొత్తం కేకలు వేస్తూ దేవుణ్ణి ఘనపరుస్తున్నారండి లక్షల కొలది ప్రజలు ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఏం చేశారు తెలుసా బయలు దేవత ప్రవక్తలు పట్టుకోండిరా ఆ 450 మంది అన్నారు ఆ 450 మందిని పట్టుకున్నారు ఒక్కొక్కరిని పట్టుకొని వధించేశాడండి వీళ్ళే కదరా మీరే కదరా ఇజ్రాయేలీలందరినీ ఇదిగో యెహోవా దేవుడి నుండి మార్గం తప్పించేసి వాళ్ళందరినీ కన్ఫ్యూజన్లో పెట్టి కరూపాలైపోవడానికి సర్వనాశనం అయిపోవడానికి కారణం మీరే కదా అంటూ వాళ్ళందరినీ వధించేసి ఇప్పుడు అహాబుతో చెప్తున్నాడు కొండపోత వర్షం కురవబోతుంది నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా నీ రథం తీసుకొని అన్నాడు ఇప్పుడు ఆయన ఆ రథం తీసుకొని కొండపోత వర్షం వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఆయన రథం తీసుకొని యమా స్పీడ్ మీద వెళ్ళాడు ఈయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడండి గుహలోకి మోకరించి ప్రభువా అంటూ ఆ తల తీసుకుని వెళ్ళి మోకాళ్ళ మధ్య పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా దయచేసి మీ అగ్నితో ప్రభువా దిగి రమ్మంటే దిగి వచ్చావు ఇప్పుడు దయచేసి వర్షాన్ని కురిపించు ఇంతకుముందు వర్షం ఆగమంటే ఆఫ్ చేసావయ్యా మళ్ళీ వర్షం కురిపించాను 3.5 సంవత్సరాల తర్వాత అతను ప్రార్థన చేస్తూ ఉంటే అతనికి మేఘం కనబడింది ఇప్పుడు అతను పరిగెడుతున్నాడు కుండపోత వర్షం కురుస్తుందోహో కుండపోత వర్షం కురుస్తుందోహో అని ఆయన కేకలేస్తూ పరిగెడుతున్నాడు ఆయన వెనక నిజంగానే కుండపోత వర్షం కురుస్తూ వస్తుందండి అంటే వర్షం అతడు ప్రార్థన చేస్తే ఆగిపోయింది వర్షం అతడు కురవమంటే కురుస్తుంది అగ్ని దిగమంటే అగ్ని దిగుతుంది చచ్చినోడు తిరిగి లేవాలంటే చచ్చినోడు తిరిగి లెగుస్తున్నాడు అరే ఆకాశం నుండి ఈయన అగ్ని దిగాలంటే ఈయన ఏది ప్రార్థన చేసినా ప్రార్థనలకు జవాబు వస్తుంది ఈయనకు దేవుడే చెప్పి ఈయన గిరీతు వాగు దగ్గరికి తీసుకెళ్లి పోషిస్తున్నాడు ఈయన సారేపత్తు విధరాల దగ్గరికి తీసుకెళ్లి పోషిస్తున్నాడు ఇలాంటి వీరుడండి ఇలాంటి వీరుడండి ఇలాంటి వీరుడు మామూలు వీరుడు కాదు ఇంత వీరాతి వీరమైన కార్యాలు చేసిన వాడు ఇప్పుడు అక్కడి నుండి ఆయన అలా ఆనందంగా వస్తూ ఉంటే ఈ 450 మందిని చంపించేశాడు నీ ప్రవక్తను చంపేశాడమ్మా అనే వార్త రాణిగారి చెప్పారు రాణిగారి పేరు ఎజబెల్ రాజుగారి పేరు అహాబ్ అయితే రాణిగారి పేరు ఎజబెల్ ఇప్పుడు ఎజబెల్కి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఆమె వెంటనే కౌరు పంపించింది 24 గంటల తిరక్క మునుపు నా ప్రవక్తలందరినీ చంపించాడు కదా వాళ్ళల్లో వాణ్ణి కూడా ఒకటిగా చేయకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలగజేయనుగాక చెప్పరా ఈ విషయం అని ఎప్పుడైతే ఆ మాట వీడు వెళ్ళి చెప్పాడో వాడు చెప్పగానే ఊరుదులు పెట్టి బెయిర్షెబా అనే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడండి బెయిర్షెబా దగ్గర ఏం చేశాడంటే తన శిష్యుని అరే నువ్వు ఇక్కడే ఉండరా అని చెప్పి అక్కడి నుండి ఒక దిన ప్రయాణం అంత లోపలికి వెళ్ళిపోయాడండి ఒక రోజు ఈ ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తాడు అంత లోపలికి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక బదరి వృక్షం ఉంటే ఆ బదరి వృక్షం కింద కూర్చొని చాలయ్యా ఇక చేసింది చాలయ్యా ఇక చాలయ్యా నన్ను తీసుకెళ్ళిపోయా దాని చేతుల్లో చచ్చే కంటే నన్ను నువ్వు చంపేయ్యా అని ప్రార్థన చేస్తున్నాడండి ప్రార్థన చేస్తున్నాడు అయితే ఒక్కసారి మనం ఆలోచించండి అక్కడ అతడు ప్రార్థిస్తూ సొక్కిపోయి పడిపోయి అలా పడుకొని నిద్రపోతూ ఉంటే దేవుడు అతన్ని బలపరచడానికి తన దూతను పంపించాడండి ఇప్పుడు ఆ దూత చేంజ్ చేశాడంటే పడిన అతన్ని తిరిగి లేపి ఎలియా లే అని ఆ దూత లేపి ఇదిగో నువ్వు అలసిపోయి ఉన్నావు కాస్త తిను అంటూ అతనికి కాల్చబడిన ఒక అప్పాలుంటే ఆ అప్పాలు పెట్టితే అప్పాలు తిన్నాడు ఇదిగో నీళ్లు తాగు అంటే ఆ నీళ్లు తాగాడు ఆ నీళ్లు తాగి అప్పాలు తిని మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ కాసేపు తర్వాత ఎరియా మళ్ళీలే అని మళ్ళీ లేపితే ఆ దేవదూత లేపి మళ్ళీ చంటి పిల్లోడికి పెట్టినట్టుగా మళ్ళీ పెట్టి బలపరిస్తే ఆ భోజనం బలం ద్వారా నేను అనుకుంటున్న ఆ దేవదూత తన్ను బలపరిస్తే ఆ బలం ద్వారా అతడు ఏం చేశాడు తెలుసా అక్కడి నుండి 40 రోజులు లాక్డౌన్ ఆయనకి ఇదిగో 40 రోజులు లాక్డౌన్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి 40 రోజులు లాక్డౌన్లో ఈ లాక్డౌన్ ఎప్పటికి ముగిస్తుంది అంటే మే నెల 3వ తారీఖుకి లాక్డౌన్ కంప్లీట్ అయ్యింది 40 రోజులు లాక్డౌన్లో మనం ఉన్నాం అదిగో ఆయనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది ఆ రోజున అది 40th డేకి ముగిసిద్ది అనమాట బెయిర్షెబా నుండి బయలుదేరాడండి ఆ బలంతో ఇప్పుడు బెయిర్షెబా నుండి ఆ 40 రోజులు ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు తెలుసా అరణ్యాల్లో ప్రయాణం చేస్తున్నాడు ఎడారుల్లో ప్రయాణం చేస్తున్నాడు పలకరించే నాదుడు లేడు ఏ దిక్కు దివానా లేదు తనకు మంచినీళ్ళు ఇచ్చే నాదుడు అన్నం
సంతకం పెట్టే నాదుడు లేడు, తన పలకరించే నాదుడు లేడు. అలా అరణ్యాల్లో పడి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎన్ని రోజులు ప్రయాణం అంటే 40 రోజులు సుదూర ప్రయాణం. ఏమండి, అక్కడి నుండి బెయేర్షెబా నుండి యెహోవా పర్వతం అని చెప్పబడిన హోరేబు అనే పర్వతానికి అతడు చేరాడండి. అక్కడికి ఇక్కడికి ఎంత దూరం అంటే ఇక్కడ విజయవాడ నుండి చెన్నై అంత దూరం అన్నమాట. మెడ్రాస్ అంటారే, మెడ్రాస్ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. నడుచుకుంటూ మామూలుగా ఇది నడిస్తే కొంతమంది క్యాలిక్యులేట్ చేశారు 12 రోజులు పట్టిద్ది. ఇంకా కొంచెం వయసు ఎక్కువ వాడైతే ఒక 14-15 రోజులు పట్టిద్ది. కానీ ఈయనకి మాత్రం 40 రోజులు ఎందుకు పట్టింది అని మీరు అనుకోవచ్చు. 40 రోజులు చేయాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ప్రయాణం పెట్టాడండి ఇజ్రాయేలీలకి. మీకు గుర్తులేదా, 40 సంవత్సరాలు తిప్పాడు, అది 40 రోజుల ప్రయాణమే. ఇక్కడ 10-15 రోజుల ప్రయాణాన్ని 40 రోజులుగా మార్చి, ఇక్కడ చూడండి లాక్డౌన్ 14 రోజులు ఎత్తేయాలి, కానీ అది ఎన్ని రోజులకు పొడిగించారంటే 2 సార్లుగా పొడిగించారు. అది 21వ రోజుకి మార్చారు, 21 నుండి ఇప్పుడు 40వ రోజుకు మార్చారు. ఈ 40 రోజుల లాక్డౌన్ అక్కడ ఏలియాకి సంథింగ్ చేసిందండి. ఈ 40 రోజుల లాక్డౌన్ మనకు సంథింగ్ చేయాలండి. ఏలియాకి అంతకుముందు అది ఫస్ట్ ఇన్నింగ్స్. ఇలాంటిది ఎన్నడూ మనం చూడలేదు కదా లైఫ్లో. ఇక్కడ నుండి సెకండ్ బిగినింగ్ కావాలండి, మనకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ కావాలి. అక్కడ వరకు అతనికి ఫస్ట్ ఇన్నింగ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా తన లైఫ్లో ఫస్ట్ ఇన్నింగ్. ఇప్పటి నుండి ఇతడు హోరేబు అనే పర్వతం దగ్గరికి వచ్చిన ఆ సీజన్, దాన్ని ఏమంటారంటే ఆ టైంని లాక్డౌన్ టైం, ఆ 40 డేస్. ఈ 40 డేస్ లాక్డౌన్ టైంలో దేవుడు అతన్ని ప్రిపేర్ చేసి అతనికి ఆ సెకండ్ ఇన్నింగ్స్, ఇంకెంత బెటర్ ఇన్నింగ్స్ ఇచ్చాడో, ఏ విధంగా తనని ప్రిపేర్ చేశాడో ఆ సంగతుల్ని మనం కాసేపు ధ్యానం చేసుకుందామండి. ఇక్కడ చూడండి హోరేబు అనే పర్వతం, ఈ పర్వతం దగ్గరికి తీసుకుని వచ్చాడు. సరిగ్గా పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పర్వతం దగ్గర దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఎలియా, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం చేస్తున్నావు నువ్వు? చూడండి ఆ గుహ దగ్గరకు వచ్చేటప్పటికి 9వ వచనం, యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎలియా ఇచ్చట నీవేం చేయుచున్నావు అని అడిగాడండి. అడిగేటప్పటికి అతడు 10వ వచనం అంటున్నాడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గమ చేత హతము చేసి నీ సైన్యములకు అధిపతి అగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. చూడండి చూడండి ఆ హోరేబు పర్వతం దగ్గర ఇతగాన్ని ఈ ప్రశ్న అడిగాడండి. ఎప్పుడైతే అడిగాడో అతడి మాట అన్నాడండి. ఈ మాట అనేటప్పటికీ దేవుడు అతనితో చెప్పిన మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ గ్రాంధికంగా ఉంది, ఇది మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను. ఏం చేస్తున్నావయ్యా ఇక్కడ ఎలియా అన్నాడు. ఏం చేయటం ఏంటయ్యా? అయ్యా నీ ప్రజలు, నీ ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా అయ్యా బయలుదేవుల్ని, ఆ ప్రవక్తల్ని వారు పూజిస్తున్నారయ్యా, నీ బలిపీఠాన్ని పడగొట్టేశారయ్యా, బయలుదేవతలను పూజిస్తున్నారు, వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. నీ పేరట నీకు మొక్కి నిన్ను పూజించటానికి అయ్యా ఏ ప్రవక్తకు ఏ పూజ చేయకుండా నీకోసం నిలబడటానికి రోషం గలవాడిని నేను ఒక్కడే ఉన్నానయ్యా ఇజ్రాయేలీలో అన్నాడండి. అంటే చూడండి చూడండి తనలో ఒక విధమైన ప్రౌడ్నెస్, నేనొక్కడే ఉన్నాను దేవుని కోసం, ఇంకెవరు లేరు అని నేనొక్కడే ఉన్నాను, ఒక సంథింగ్ ప్రౌడ్నెస్ అనమాట. ఏమండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత లాక్డౌన్లో ఉన్న తర్వాత కూడా అతనిలో అది పోలేదండి, నేను అనే తత్వం పోలేదండి. ఏమండి అతనితో మాట్లాడాడు దేవుడు, మాట్లాడిన తర్వాత కూడా ఆ తత్వం పోలా. ఈ లాక్డౌన్లో దేవుడు మనలో ఆ తత్వం తీసేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే మన సెకండ్ ఇన్నింగ్స్లో దేవుడు నేను అనే స్వభావం మనలో తీసేయాలనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి అంతమంది, అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఏం చేస్తున్నావయ్యా అంటే అయ్యా ఇలాంటి పరిస్థితులు ఉన్నానయ్యా, ఈ బాధలు ఉన్నానయ్యా అని చెప్పడానికి బదులుగా నేను ఒక్కడనే ఉన్నానయ్యా, అందరూ యదవలయ్యా, నేను ఒక్కడనేనయ్యా మోనార్క్ అన్నట్టుగా చెప్తున్నాడండి. ఇజ్రాయేలీలంతా యదవలయ్యా, వాళ్ళని బలిపీఠాన్ని పడదోశారయ్యా, బయలుదేవతలు పూజిస్తున్నారయ్యా, వాళ్ళు ఎందుకు పనికిమానోళ్ళయ్యా, నేను ఒక్కడనే నీతిని నెరవేరుస్తున్నాను, నేను ఒక్కడనే భక్తి చేస్తున్నానయ్యా యథార్థంగా ఉన్నా అన్నట్టుగా తన మట్టుకు తాను తన భక్తిని గురించి తను హైలైట్ చేస్తూ అతను మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండు అని చెప్పాడండి. నువ్వు అక్కడ నిలబడు, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు అని చెప్పాడండి. ఎప్పుడే చెప్పాడో అలా కొండ పైకి వెళ్ళి అక్కడ నిలబడి దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు, దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా ఎదురు చూపులు చూస్తున్న సమయంలో అతనికి ఏం జరిగిందో చెప్పన, బలమైన పెనుగాలి ఒకటి వచ్చిందండి. ఆ పెనుగాలి యెహోవా భయముతో ఏమైందంటే పర్వతాలు బద్దలైపోయినాయి అండి. ఏకంగా పర్వతాలు బద్దలైపోయి చిన్న భిన్నం అయిపోయిందండి. మీరు ఆ వచనాలు కింద మీరు చదువుకోవచ్చండి, ఇవన్నీ 11వ వచనంలో నేను చదువుతున్నాను. ఎప్పుడైతే చిన్న భిన్నం అయిపోయినాయి, పెనుగాలి వచ్చేసింది, అది భయంకరమైన పెనుగాలి, బలమైన పెనుగాలి. ఆ పెనుగాలికి పర్వతం బద్దలైపోయింది ఏకంగా. ఆ బలమైన పెనుగాలికి అంత చిన్న భిన్నం అయిపోయిన ఆ పరిస్థితుల్లో
దేవుడు ఈయనతో మాట్లాడతాడు, ఈయనకు ప్రత్యక్షం అవుతాడని ఈయన భయంతో చూస్తున్నాడు. అమ్మో ఏంటి ఇదంతా, బండలు బద్దలైపోతుంది, ఏంటి అంత భయంకరమైన సుడిగాలి అని దాన్ని చూస్తూ భీతిల్లిపోతూ అటు ఇటు చూస్తున్నాడు. దేవుడు కనబడతాడేమో, దేవుడు ప్రత్యక్షం అవుతాడని, దేవుడు మాట్లాడతాడేమో చూస్తున్నాడు. ఏం మాట్లాడలేదు, అంత కామ్ అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ భయంగా ఉంది అతనికి, ఆ భయంలో అతనికి జరిగింది ఏంటంటే, ఆ భయం సమయంలో అతనికి జరిగింది, ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద భూకంపం వచ్చిందండి. ఆ గాలిపోయిన తర్వాత పెద్ద భూకంపం వచ్చింది. ఏమండి భయంకరమైన భూకంపం, ఈ భయంకరమైన భూకంపం, అమ్మో భూమి కంపించిపో వణికిపోతుంది భూమి అంతా. ఈ భయంకరమైన భూకంపంలో భూమి వణికిపోతున్న సమయంలో ఏదో జరిగిపోతుంది, అనుకున్నాడు. అమ్మో దేవుడు ప్రత్యక్షమై పైన వణికిపోతున్నాడు, ఏమండి వణికిపోతూ దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని స్వరం కొరకు అతను ఎదురు చూస్తూ ఉన్నాడు, అటు ఇటు దిక్కులు ప్రకటిల్లు ఎలా చూస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా దేవుడు అతనికి ప్రత్యక్షం కాలా, దేవుడు అతనితో మాట్లాడలా. ఇక మూడవది, అది కూడా చల్లారిపోయింది. ఇక మూడవది ఏం జరిగిందంటే, అది తీరిపోయిన తర్వాత మెరుపు పుట్టిందండి. మొత్తం పెడపెడపెడ మొత్తం మెరుస్తుంది. నేను అనుకుంటున్నా మరి ఆ మెరుపుల్లో పిడుగులు కూడా వచ్చేసినాయేమో, ఉరుములు వచ్చేసినాయేమో. ఆ ఉరుములు మెరుపులు, అమ్మో ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉనికిపోతున్నాడండి. ఎవరి మెరుపును చూస్తే మనకే భయం వేసేస్తుంది. అందరి మధ్య ఉన్న ఆ ఒక్కడు పర్వతం దగ్గర ఉన్నాడు, ఆ మెరుపులు చూసి ఆ ఉరుములు చూసి అమ్మో భయపడిపోతున్నాడు, దేవుడు అప్పుడు ప్రత్యక్షం అవుతాడేమో అని దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తున్నాడు. మెరుపులు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షం కాలేదు, ఆయన స్వరం వినపడలేదు. భూకంపం వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షం కాలేదు. అంత మాత్రమే కాదు, కొండలు పిండే పుండైపోయి ముక్క చెక్కలైపోయి చిన్న భిన్నమైపోయి అంత పెనుగాలు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అన్నీ నిమ్మలం అయిపోయింది, అంత సైలెంట్ అయిపోయింది. ఆ సైలెన్స్లో నిమ్మలముగా ఉన్నప్పుడు ఆయన ఒక స్వరం వింటున్నాడు, దేవుడు తనతో మాట్లాడే స్వరం వింటున్నాడు. అంటే ఇదంతా దేనికి సాదృశ్యం అంటే, బిజీలో ఉన్నాం ఇన్నాళ్ళు. మీరు పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఊపిరాడని బిజీ, ప్రార్థన చేయటానికి, దేవునితో సమయం గడపడానికి, అసలు దేవుని స్వరాన్ని వినటానికి, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటానికి నో టైం. అంతా బిజీ షెడ్యూల్. దేవుని ప్రత్యక్షతలు అప్పుడు చూడలేము. ప్రశాంతంగా, ఏకాగ్రతతో, నిశ్శబ్దముగా అన్ని లాక్డౌన్ అయిపోయినప్పుడు, ఆ నిమ్మళించిన ఆ సమయంలో, ఆ ప్రశాంత వేళ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే దేవునితో ఏకాంతంగా నిమ్మళమైన పరిస్థితులలో దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఆయనతో సమయం ఏకాంతంగా మనం గడుపుతామో, ఆ సమయంలో దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతాం, దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. లాక్డౌన్ టైంలో, ఆ లాక్డౌన్ అలా కంప్లీట్ అవుతుంది, అతనికి దేవుడు ప్రత్యక్షత దొరుకుతుందో చూడండి. ఇంకా మనం పరిశీలిస్తే ఇది దేనికి సాదృశ్యం అంటే, ఈ మెరుపులు, ఈ ధ్వనులు, ఇవన్నీ దేనికి సాదృశ్యం అని మనం పరిశీలిస్తే, అద్భుతాలకు సాదృశ్యం, సూచక క్రియలకు సాదృశ్యం, ఓ బలమైన కార్యాలకు సాదృశ్యం. ఇంతకుముందు వర్షాన్ని ఆపేశాడు, వర్షాన్ని కురిపించేశాడు, అగ్నిని దించేశాడు, ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు లేపేశాడు, ఇలాంటి కార్యాలు, ఓ డన్ 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 దద్దల్ని ఆడిచ్చేశాడండి. ఆ టైంలో దేవుని స్వరం తన వినలా, అవన్నీ జరిగినాయి కానీ దేవుని స్వరం వినలా, దేవుని ప్రత్యక్షతను కనబడలా. వాటన్నిటి లాక్డౌన్లోకి వచ్చిన తర్వాత ఏకాంతంగా, ప్రశాంతంగా దేవునితో గడిపే ఆ ప్రసన్నత అనుభవించే ఆ సమయంలో, ఆ ప్రశాంత వేళ దేవుని ప్రత్యక్షతను అతడు చూడగలుగుతున్నాడండి, దేవుని స్వరాన్ని అతడు వినగలుగుతున్నాడండి. అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇక అతనితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, కాస్త మనం ముందుకు వెళదామండి, చూద్దాం ఒక్కసారి 15వ వచనం చూసేటప్పటికి, ఆ ఏలియా నువ్వు పనిచేయ, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, సిరియా దేశం మీద రాజుగా ఉండటానికి హజాలియేలు అనే వ్యక్తిని నువ్వు అభిషేకం చేయి, ఇజ్రాయేల్ మీద రాజుగా ఉండటానికి నిమ్షీ కుమారుడైన యెహోను నువ్వు పట్టాభిషేకం చేయి. అంటే ఇప్పుడు చూడండి, ఇంతవరకు రాజుల ముందు ఛాలెంజ్ చేశాడు అంతవరకే, కానీ ఇప్పుడు రాజులను నియమించటానికి, రాజులుగా అభిషేకం చేయటానికి దేవుడు ఇతను సెకండ్ ఇన్నింగ్స్లో ప్రమోట్ చేశాడండి. సెకండ్ ఇన్నింగ్స్లో ఇతని లైఫ్ను ప్రమోట్ చేసి
పై లెవెల్ ఆఫ్ ది స్పిరిచువల్ లెవెల్కి తీసుకుని వెళ్ళాడండి. అంటే ఆధ్యాత్మికంగా పై లెవెల్కి అతను తీసుకుని వెళ్ళి, ఏ పై లెవెల్ అంటే రాజులను రాజుగా అభిషేకించే లెవెల్కి దేవుడు ఆయన్ని ప్రమోట్ చేశాడు. ఏమండి, రాజుగా అభిషేకం చేయడం మాత్రమే కాదు, నీ తర్వాత నీ కార్యక్రమాల్ని పొడిగించి నీ తర్వాత ఈ కార్యక్రమాలను నిర్వర్తించడానికి, అయ్యా నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి ఇదిగో ఎలీషాని అభిషేకం చేయి అన్నాడు. ఈ ముగ్గురిని అభిషేకం చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు 18వ వచనంలో, నువ్వేమన్నావు ఇందాక, నేను ఒక్కడనే ఉన్నానన్నావు కదా, అయితే 7,000 మంది ఇంకా ఉన్నారయ్యా నాకు, ఇజ్రాయేలులో 7,000 మంది ఉన్నారు నాకు, ఇంకా నా కోసం నిలబడేవాళ్ళు, ఆ బయలును పూజించని వారు, నా కోసం నిలబడి నాకు మాత్రమే భక్తి చేసేవాళ్ళు ఇంకా 7,000 మంది ఉన్నారయ్యా, ముందు వాళ్ళని అభిషేకం చేయన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళని అభిషేకం చేశాడు. చూడండి, ఎలీషాని అభిషేకం చేసిన సన్నివేశం మనం 19వ వచనం నుండి 20వ వచనం వరకు ఆ 19వ అధ్యాయంలో మనం చూస్తామండి. అక్కడ అభిషేకం జరిగిన తర్వాత ఇక అతని సెకండ్ ఇన్నింగ్స్ ఏం జరిగిందో త్వర త్వరగా నేను మరికొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలని ప్రభు పెరట నేను ప్రేరేపుతున్నాయి, నిలిచి ఉన్నాను. దయచేసి గమనించండి, ఆ సెకండ్ ఇన్నింగ్స్లో అతనికి ఏం జరిగింది ఒక్కసారి మనం 21వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మనం పరిశీలిస్తే, ఆ 21వ అధ్యాయంలో అక్కడ జరిగిన ఒక తీరు, ఒక తంతు. ఆ తంతు ఏంటంటే, అహాబు రాజుకి తన బిల్డింగ్ దగ్గరలోనే, తన కోట దగ్గరలోనే ఒక పొలం ఉంది, ద్రాక్ష తోట ఉంది. అయితే ఆ ద్రాక్ష తోట చాలా అందంగా ఉంది. ఆ ద్రాక్ష తోటను చక్కగా సేద్యం చేసుకుంటున్నాడు నాబోతు అనే వ్యక్తి. భలే అందంగా ఉంది, నాబోతు అనే వ్యక్తి దాన్ని సేద్యం చేసుకుంటూ ఉన్న ఆ సమయంలో అతనికి జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఇతను వెళ్ళాడు చూడటానికి, వెళ్ళాడు, తోట భలే ఉంది, అయ్యా ఈ తోట ఎవరిది అన్నాడు. మాదేనండి, నీకు ఈ భాగం, ఇది ఎంత అయితే ఇస్తావో, దీనికి ఎంత కాస్ట్ చేస్తుందో, ఇదే కాస్ట్లో, అదిగో నీకు ఫలానా చోట, నాకు వేరే పొలాలు ఉన్నాయి, అవి నీ పేరను రాసిచ్చేస్తాను, ఇది నా పక్కనే ఉంది కదా, నాకు రాసిచ్చేస్తావా అని అడిగాడు. అయ్యా ఇది నేను కొనుక్కున్నదైతే మీకు అలాగే చేసేవాడిని, మా పూర్వీకులు కానుండి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, నేను కాపాడుకుంటూ నా పిల్లలకి ఇవ్వాలి, ఇది పూర్వీకులు కానుండి నిలబెట్టుకుంటున్నానయ్యా, ఇది ఇప్పుడు ఇచ్చేస్తే అయ్యా నేను తప్పినోడి అవుతాను, దయచేసి ఏమనుకోద్దయ్యా అని దండం పెట్టి అడిగాడు. అలా కాదు, నాకు ఇస్తావా చస్తావా అని చాలా బతులాడాడు. ఎంత బతులాడు అయ్యా, నన్ను అడగబాకండి అయ్యా, ప్లీజ్ అయ్యా, దండం పెట్టాడు. ఇంటికి వెళ్ళిపోయి మూతి ముడుచుకొని మూల కూర్చున్నాడండి, భోజనం కూడా చేయకుండా. ఎజుబెల్ రాణి వచ్చింది, ఏంటి అలా ఉన్నారు భోంచేయకుండా, ఇది పరిస్థితి అన్నాడు. నీకెందుకు, రేపే టయానికి అది నీ పేరు రాసిచ్చేస్తానులే కానీ నువ్వు భోంచేయి అన్నాడు. హ్యాపీగా భోంచేశాడు. ఈ భోంచేసే టైంలో ఏం చేసిందంటే, ఆ నాబోతు మీద వేరే విధంగా అతని మీద నేరారోపణ చేయించేసి అతని రాళ్లతో కొట్టి చంపించేసిందండి. ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపించేసిందో ఇక ఆ పొలం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆక్రమించేసుకుంది. ఆ పొలం తీసుకుని ఎంజాయ్ చేయి, ఆ పొలం నీదే, వెళ్ళు ఇక, ఆడు చచ్చిపోయాడు అని చెప్పేటప్పటికీ ఇక్కడ ఆ పొలంలోకి వెళ్ళి ఆ పొలాన్ని స్వాధీనపరచుకొని, నాది కావాలనుకున్నాను, అది త్వరలో నాదైపోయిందని ఆ పొలంలో తిరుగుతూ ఆనందిస్తున్నాడు. అలా ఆనందిస్తున్న వేళ దేవుడు మరలా ఏలియా ప్రత్యక్షమయ్యాడు. వెళ్ళు, అహాబు రాజు అక్రమం చేశాడు, అతనితో నువ్వు మాట్లాడు, వార్నింగ్ ఇవ్వు అన్నాడు. అతనికి వార్నింగ్ ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళాడండి. వెళ్ళి అతనికి వార్నింగ్ ఇచ్చాడు ఏలియాకి. ఆ ఏలియా వెళ్ళి అహాబు రాజుకు వార్నింగ్ ఇచ్చాడు. చూడండి, ఇది 2వ ఇన్నింగ్స్ అన్నమాట. పర్సనల్గా వార్నింగ్ ఇచ్చాడు, అతన్ని ఎలాగైతే నువ్వు రాళ్లతో కొట్టి చంపించావో, ఎలాగైతే అతని రక్తాన్ని కుక్కలు నాకనియో, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకబోతున్నాయి, దేవుడు నీకు వార్నింగ్ ఇవ్వమన్నాడని వార్నింగ్ ఇచ్చాడు. నీ భార్య చేయించింది కదా ఈ పని, నీ భార్య శరీరాన్ని ఏం చేయబోతున్నాయో తెలుసా, కుక్కలు నీ భార్య మాంసాన్ని తినేబోతున్నాయి, నీ భార్యను పాతి పెట్టడానికి కూడా అవకాశం లేనట్టుగా కుక్కలు పిక్కి తినేపోతున్నాయి నీ భార్య శరీరాన్ని మాంసాన్ని. ఇది శాపంగా దేవుడు పలకమన్నాడు, పలుకుతున్నాడు. చూడండి, ఆ మాట మీరు చదువుకోవాలంటే 17వ వచనం నుండి ఆ మాటలు మీరు 19వ వచనం వరకు ఒకటి, ఆ తర్వాత 23, 24 వచనాలు 21వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో ఆ సన్నివేశం మనం చూడగలము. అయితే జాగ్రత్తగా గమనించండి, అలా అతడు చెప్పిన ప్రకారం అక్షరాల అలాగే జరిగిపోయిందండి. ఎలా జరిగింది అని మనం పరిశీలిస్తే, స్టోరీ అంతా చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి నేను త్వరగా నేను ముగించబోతున్నాను. అదేంటంటే 22వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథంలో మనం పరిశీలిస్తే 22వ అధ్యాయంలో మనం 38వ వచనం మనం పరిశీలిస్తే, ఆ 38వ వచనంలో షోమ్రోను కొలనులో
ఆ రథానికి అడుగుతున్నప్పుడు అంటే రథం మీద అతడు వెళ్ళి యుద్ధం చేస్తే అతన్ని చంపేస్తారు. అతని రక్తం మొత్తం ఆ రథం మీద అలా పడి ఆ రక్తంతో తడిసిపోయింది ఆ రథం అంతా. రథం తీసుకెళ్ళి కొలంలో కడుగుతూ ఉన్న సమయంలో ఆ రక్తం కారుతూ ఉంటే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకని అంటండి. ఇది అహాబుకు చెప్పిన మాట ప్రకారం, ఏలియా చెప్పిన మాట ప్రకారం అక్కడ జరిగింది. మరి యెజెబెల్ మాంసాన్ని ఎలా తిన్నాయి, కుక్కలు ఎలా తిన్నాయి, అది కూడా రాజుల రెండవ గ్రంథంలో మనం పరిశీలిస్తే, రాజుల రెండవ గ్రంథంలో 9వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే 9వ అధ్యాయంలో 33వ వచనం కానుండి అక్కడ మనం చూస్తాం ఎవరి ద్వారా ఇది జరిగిందంటే, యెహూ అనే వ్యక్తిని రాజుగా అభిషేకం చేయమన్నాడు కదా. యెహూ అనే రాజు ఒక వ్యక్తిని చంపి అతడు వస్తున్నాడు, ఇంటికి వస్తూ ఉంటే వస్తున్న వ్యక్తిని కిటికీలో నుండి మేకప్ వేసుకొని ఫుల్గా సున్నం కొట్టినట్టుగా మేకప్ వేసుకొని ఆ కిటికీలో నుండి చూస్తూ మాట్లాడుతుంది యెహూ అని రాస్తూ యెజెబెల్ రాణి మాట్లాడుతున్న సమయంలో, అరే ఆ కిటికీలోని దాని కిందకు దోసేయండిరా పైన అన్నాడు. ఆ కిటికీలో ఉన్న వాళ్ళ కిందకు లాగేస్తే పై అంతస్తు నుండి కిందకు అలా తలకిందులుగా పడి తలకే పగిలిపోయి ఎముకలు ఇరిగిపోయి కింద పడి చచ్చిపోయిందండి. గుర్రాలతో తొక్కిచ్చేసి మరీ చంపేశాడు. శవాన్ని అలా పడేసి లోనకెళ్ళి అతను భోంచేస్తున్నప్పుడు ఎంత లేదన్న రాణి కదా, అరే భోజనం అయిపోయిన తర్వాత దాన్ని వెళ్ళి పాతిపెట్టి రండిరా అన్నాడు. ఇప్పుడు పాతిపెట్టి రావడానికి వాళ్ళు వెళ్ళారండి. ఒక్కసారి పేజ్ దీపి చూస్తే 35వ వచనంలో మనం చూస్తే వాళ్ళు పాతి పెట్టడానికి వెళ్ళారు, అయితే ఏం కనబడింది చెప్పన, ఆ కపాలం పాదములు అరచేతులు తప్ప మరి ఏది కనపడలేదంట. అంటే కపాలం ఈ తలకాయ, ఈ అరచేతులు, ఈ అరికాళ్ళు, మిగతా మాంసం అంతా కుక్కలు తినేసినాయి. అంటే చూడండి ఆ శవాన్ని పాతి పెట్టడానికి కూడా అవకాశం లేనట్టుగా తలకాయి అరచేతులు కాళ్ళు, అది కాళ్ళు మొత్తం కాదు అరికాళ్ళు, మిగతాదంతా తినిపాడేసింది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ ప్రవక్త నోటితో పలికిన ప్రకారం రాజు కానీ రాణి కానీ ఛాలెంజ్ విసిరి చంపించేస్తానన్న రాణి గతి ఏమైందో విన్నారు మీరు, చంపించేస్తానని అక్రమం చేసిన అహాబు గతి ఏమైందో మీరు విన్నారు. వాళ్ళ గతి అలా అయిపోయింది, కానీ ఈయన మాత్రం వాళ్ళ మందు వీరుడుగానే ఉన్నాడు. ఈయన మాత్రం, ఈయన సెకండ్ ఇన్నింగ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా మనం ఆలోచిస్తే ఇలా చాలా సంగతులు మరి ఇందులో నుండి మీకు నేను చెప్పగలుగుతాను. అక్కడ నుండి మనం పరిశీలిస్తే ఆయన 2వ రాజుల గ్రంథంలో మరి ఇక చాలా సంగతులు చెప్పాలి, టైం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా నేను కంప్లీట్ చేయబోతున్నాను. 2వ రాజుల గ్రంథంలో 1వ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అహాబ్ రాజు ఆయన ఓ చోట ఉన్నాడు. ఆయన అక్కడ జరిగింది ఏంటంటే అహజ్య అనే ఒక వ్యక్తి అతడు షోమ్రోన్లో ఉన్న తన మేడలో పై అంతస్తులో ఉండి ఆ పై అస్తు నుండి తొంగి చూస్తూ ఉంటే ఆ కిటికీలోని కింద పడిపోతాడు. ఎప్పుడైతే రాజు కిటికీలోని కింద పడిపోతాడో అహాజు వెంటనే అతనికి మెళ్ళిరిపోయినాయో ఎముకలు ఇరిపోయినాయో తెలియదు, మనసాన పడిపోయాడు. ఇక ఈ మనిషి చచ్చిపోయేటట్టున్నాడు. ఇతను ఏం చేశాడంటే, నేను చచ్చిపోతానో బతుకుతానో బాగుపడతానో లేదో అదే తెలుసుకొని రండి రాని ఇతను పంపించాడండి. ఎక్కడికంటే ఎక్కురోని దేవత బయల్జెబెల్ దగ్గరికి పంపించాడు. వెళ్ళి ఒకసారి కనుక్కొని రారా రాజు బతుకుతాడా చచ్చిపోతాడో. ఇప్పుడు వీళ్ళు వెళుతూ ఉండగా దేవుడు ప్రేరేపించాడు, వెళ్ళో నువ్వు చెప్ప అతనికి. ఇప్పుడు ఈ ఏలియా లేచి ఎదురుగా వెళ్ళి ఆ ఏలియా అంటాడు, ఇజ్రాయెల్లో ప్రవక్త లేడనా, ఎక్కురోని దేవత బయల్జెబెల్ దగ్గరికి వెళ్ళి అతడు తెలుసుకోమంటున్నాడు, ఇదిగో ఈ పని చేశాడు కాబట్టి యెహోవా జీవంతో నేను చెప్తున్నాను అతను మంచం మీద నుండి లెగడు అలాగే పోతాడు, చెప్పి మాట వెళ్ళి అన్నాడండి. గబగబ వెళ్ళి ఏలియా ఇలా చెప్పమన్నాడండి అని చెప్పారు. అలాగా అరే 50 మందిని తీసిరండి రా, మంచి వాళ్ళని 50 మంది మంచి వీరులు తీసుకొచ్చారు, వాళ్ళ మీద ఒక నాయకుడిని తీసుకొచ్చాడు, ఈ నాయకుడికి బాధ్యతలు అప్పగించి 50 మందిని నీ చేతికి అప్పగిస్తున్నా, ఆడి తాళుతో కట్టేసి తీసిరండి నా దగ్గరికి అన్నాడు. 50 మంది వెళ్ళారండి. ఆ నాయకుడు ముందుకెళ్ళి మా రాజు నేను రమ్మంటున్నాడు, నేను కట్లు ఆక్రమంటున్నాడని చెప్పాడు. ఇప్పుడు ఈయనేమన్నాడు చెప్పనా, నేనే గిన దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఈ 50 మందిని ఈ వ్యక్తిని దహించును కాకన్నాడు. అగ్ని దిగొచ్చింది, మొత్తం చచ్చారు, ఒక్కసారి కాలిపోయారు 50 మంది ఆడు కూడా. ఈ వార్త వెళ్ళిందండి మళ్ళీ రాజు దగ్గరికి. అదే ఇంకొక 50 మందిని ఇంకో మనిషిని పంపించాడు. జరిగిందని చెప్పనా, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అలాగే. చూడండి ఈ మాటలన్నీ అక్కడే ఉన్నాయి. 9వ వచనంలో ఫస్ట్ టైం అలా చేశాడు, రెండోసారి మళ్ళీ 11వ వచనంలో మళ్ళీ పంపించాడు, మళ్ళీ 11వ వచనంలో కూడా అలాగే నేనే ఎగిన దైవజనుడిని అయితే అగ్ని దిగవచ్చి ఇలా జరుగును కాక. నిజంగానే అగ్ని దిగొచ్చింది, 50 మంది అతడో కాలిపోయాడు. సిగ్గు రావాలి కదా, అప్పుడైనా భయం రావాలి కదా. ఇప్పుడు 3వ సారి కూడా పంపించాడు ఒక 50 మందిని ఇంకొకడిని. వీడు చాలా భయస్థుడు, చాలా జాగ్రత్త పడిపోయాడు. ముందే వచ్చేసి ఏలియా గారి కాలమే పడిపోయి, అయ్యా నీతో పెట్టుకుంటే మామూలు కాదు, నువ్వు సామాన్యుడు కాదు, నీ ఫస్ట్ ఇన్నింగ్సే గ్రేట్ అనుకున్నావు, సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా గ్రేట్గా దేవుడు నిన్ను బలపరిచాడు, నువ్వు సామాన్యుడు కాదు, నీతో నేను పెట్టుకోను, నన్ను సంపద్దయ్యో, నేను నిన్నేమంటలేదు, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, ఆయన పంపించాడు, నేను అందుకే వచ్చాను, నేను రమ్మంటున్నాడయ్యా ఒక్కసారి రా. ఇప్పుడు ఈయన అన్నాడు, అయ్యా ఏం చేయమంటారు, నేనున్నాను బయలుదేరెళ్ళో, ఏం పర్లేదు,
దేవుడు వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి కళ్ళ ముందే నిలబడి అంటాడు, రాజు కోటలోకి వెళ్ళి రాజు ముందు నిలబడి అంటాడు, నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇజ్రాయెల్లో దేవుడు లేడు అనుకొని నువ్వు ఆ ప్రాంతానికి ఇది ఎక్రోను దేవత బయల్జబెల్ దగ్గరికి వెళ్ళి నువ్వు విషయం తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నం చేసావు కదా, మంచం దిగో నువ్వు చచ్చిపోతావు అన్నాడు. స్పాట్ చచ్చిపోయాడంతే, తీసుకెళ్ళి పాత పెట్టేశారు. ఒకసారి ఆలోచించండి, అతడు ఏం పలిగితే అలా జరిగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆకాశంలో అగ్ని దిగాలంటే ఆకాశంలో మళ్ళీ అగ్ని దిగింది. ఏమండి ఇతను ఇంకా బయలుదేరి వెళుతున్నాడు. బయలుదేరి వెళుతుంటే ఇక దేవుడు అన్నాడు, అయ్యా నేను నీకు ఈ భూమి మీద చేయాల్సిన కార్యాలన్నీ నీతో చేయించుకున్నాను, నీకు మరణం అనేది లేదు, ఇక మరణం లేకుండా నేను నాతో పాటు తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను, నువ్వు నాతో పాటు నా రాజ్యంలో సదాకాలం ఉండబోతున్నావు, మరణం లేకుండా నేను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను, వచ్చేసేయి బాధ్యతలు అనేది వాడికి ఆల్రెడీ అభిషేకించావు కదా, ఆడికి ఇచ్చేసి బాధ్యతలు వచ్చేసేయి అన్నాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో చాలా కార్యాలు చేసి అక్కడ నుండి ఇద్దరు బయలుదేరి దేవుడు రమ్మంటున్నాడు వెళ్ళిపోదామని రెండో అధ్యాయంలో బయలుదేరాడు. ఇప్పుడు ఎలిషి అంటున్నాడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, అయ్యా నిన్ను విడిచిపెట్టమనే మాట తప్ప మరి ఏదైనా చెప్పు చేస్తా, నిన్ను మాత్రం విడిచిపెట్టలేనని అన్నాడు. సరే ఆ మాటకి సరేరా అని చెప్పి అక్కడి నుండి అలా రెండు మూడు మజిలీలు అలా తీసుకుని వెళ్ళాడు. గిల్గాల నుండి అతన్ని బేతేలుకు తీసుకెళ్ళాడు, బేతేల నుండి ఎరుకో తీసుకువెళ్ళాడు, ఎరుకో నుండి అతడు యోర్దానికి వచ్చాడు. ఏమండి ఇప్పుడు యోర్దాను దాటాలి, యోర్దాను దాటాలంటే ఏం చేశాడు తెలుసా, తన పైన ఒక షాల్ అంటారే ఆ షాలాల తీశాడు, గొంగళాల తీసి యెహోవా జీవంతోడు నేనే దైవజనుడినైతే నువ్వు నా పక్షానుంటే ఇది రెండుగా చీలిపోద్దని అలా కొట్టాడండి. యోర్దాన్ నదిని రెండుగా చీలిపోయింది, దారి ఏర్పడింది, దారిలో అవతలకి వెళ్ళిపోయాడండి, నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు. అవక్క అయిపోయాడండి ఇక్కడ ఎలీషా వెనకాల నడుచుకుంటూ ఇతను కూడా వెళ్ళిపోయాడు. అతడు అలా నడుచుకుంటూ వెళుతుంటే అర్థమైపోయింది ఇక ఇతను వెళ్ళిపోతాడని. నిజంగా దేవుడు ఎలీషా ఏలియా సెకండ్ ఇన్నింగ్స్, అతడు లాక్డౌన్ తర్వాత అతని సెకండ్ ఇన్నింగ్స్ని ఎంత బ్రహ్మాండంగా దేవుడు అతన్ని బలపరిచి వాడుకున్నాడో, మరి ఒకటి కాదు రెండు కాదు చాలా సంగతులు, ద గ్రేటెస్ట్ లీడర్గా దేవుడు అతన్ని బలపరిచి వాడుకున్నాడు. అక్కడ అతన్ని వెళుతూ నడుస్తూ ఉండగా ఇక వెళ్ళిపోయే టైం ఆసన్నమైంది. ఎలీషా ఇంత శ్రద్ధగా నువ్వు నన్ను వెంబడిస్తూ ఉన్నావు, ఇంత శ్రద్ధగా తగ్గించుకొని భక్తి చేస్తున్నావు, నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావయ్యా అని అడిగాడు. ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏం లేదయ్యని నేను వెంబడించానయ్యా, అన్నీ వదిలేసే నేను వెంబడించాను కదా, నాకు కావాల్సింది ఏంటో చెప్పనా, నిజంగా నీకు కలిగిన ఆత్మకు రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని అడిగాడు. అయ్యా అది నేనిచ్చేది కాదు, అది దేవుడు ఇవ్వాలి, నేనిచ్చేది ఏం కోరుకో, నాకు ఇంకేం అక్కర్లేదు అయ్యా, అదే కావాలి. అయితే నేను ఎత్తబడే సమయంలో, నేను ఎత్తబడతానన్న సంగతి నీకు తెలుసు కదా, ఎత్తబడే సమయంలో నేను కనబడితే అది నీకు అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పి అతడు అంటూనే ఉన్నాడు. ఈ లోపల సుడిగాలు వచ్చింది, గుర్రం తిప్పుకుంటే తీసుకెళ్ళిపోతుందండి మనిషిని. అలా చూస్తూనే ఉన్నాడు, సుడిగాలు అలా పైకి వెళ్ళిపోయాడండి. పైకి వెళ్ళిపోయిన అతగాడు అగ్ని రథాలు గుర్రాలు వచ్చినాయండి, ఆ అగ్ని రథాల మీద కూర్చున్నాడు, ఇక అలా వెళ్ళిపోతున్నాడు, అయ్యో నాకు కనబడటం లేదని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న సమయంలో ఆ దుప్పటి అలా వచ్చి ఎలీషా మీద పడిందండి ఆ కొంగలి. ఇప్పుడు ఆ రెండు పాళ్ళ ఆత్మని ఇతడికి ఇచ్చాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే అక్కడితో ఆయన కార్యం అవ్వలేదు. ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే ఏలియా సెకండ్ ఇన్నింగ్స్ ఈ భూమి మీద మనం చూచాం. మరొకసారి ఆయన భూమి మీదకి వచ్చాడండి యేసుక్రీస్తు దినాల్లో భూమి మీదకి ఎక్కడికి వచ్చాడో చెప్పనా, రూపాంతరపు కొండ అంటారు. రూపాంతరపు కొండ మీదకి తమకు ఇష్టమైన శిష్యులను ఏసయ్య తీసుకొని వెళ్ళి పేతురుని యోహాన్ని యాకోబుని ఈ ముగ్గురిని శిష్యులను తీసుకొని వెళ్ళి ఆ రూపాంతరపు కొండ మీద ఆయన మోకరించి ఉన్నప్పుడు అలా కొండ మీద చేతులెత్తి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. వీళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. జరిగిన వింత ఏంటో చెప్పనా, ఆ రూపాంతరపు కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన వస్త్రాలు దగదగదగదగ మెరిసిపోతున్నాయి, ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశిస్తుంది, అస్సలు ఆ ప్రాంతం అంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఏంటో చూద్దామని ఒక్కసారి అప్పుడు ఒక ప్రార్థన చేస్తూ ఊరినే కళ్ళాలా తెరిచాడండి పేతురు. ఏసయ్య మహిమను చూచేటప్పటికి అతడు తన్మయుడు అయిపోయాడు. వెంటనే అక్కడ యోహాను పిలిచాడు, అరే యాకోబును పిలిచాడు, ముగ్గురిని చూపించాడు, వీళ్ళు భయపడిపోతున్నారు. ఈ లోపల ఏం జరిగిందో చెప్పనా, ఆకాశం నుండి ఒక మేఘం దిగొచ్చింది, ఆ మేఘంలో నుండి ఏలియా దిగొచ్చాడు, మోషే దిగొచ్చాడు, యేసుక్రీస్తుకు ఆ పక్కనొకడు ఈ పక్కనొకడు నిలబడ్డారు, వాళ్ళు ఏసయ్యతో మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజున ఎత్తబడిన తర్వాత నేను అనుకుంటున్నాను మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత లేక 1500 సంవత్సరాల తర్వాత, ఎంత లేదన్నా 1000 సంవత్సరాల తర్వాత మరలా వచ్చాడు భూమి మీదకి. మరలా భూమి మీదకి వచ్చి భూమి మీద ఏసయ్యతో పాటు ఆ రూపాంతరపు కొండ మీద ఏసయ్యతో మాట్లాడాడండి. ఇదే ఏలియా సావటానికి మళ్ళీ ఇక్కడ పరిచర్య చేయటానికి రాబోతున్నాడండి.
ఎప్పుడు రాబోతున్నాడో చెప్పనా? మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చదువుకోండి. ఆ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేయడానికి మళ్ళీ దేవుడు అతన్ని పంపిస్తాడండి. 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తాడు. ఆ పరిచర్య కాలంలో ఎలా ఉంటుందో చెప్పనా? ఏలియా పరిచర్యలో అగ్ని దిగాలంటే అగ్ని దిగిపోద్ది, అప్పటికప్పుడు వర్షం కురవాలంటే వర్షం కురిసిద్ది, అప్పటికప్పుడు వర్షం ఆగాలంటే వర్షం ఆగిపోద్ది, అప్పటికప్పుడు సముద్రం జీలిపోవాలంటే సముద్రం జీలిపోద్ది. వాళ్ళు ఏది కోరుకుంటే అప్పుడు అది జరిగిపోద్ది అండి. 3.5 సంవత్సరాలు వింతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య తర్వాత నడి రోడ్డు మీద నరికి పడేస్తారు ఏలియాని. జరగబోతున్న కాలం ఎప్పటివరకు జరిగింది చెప్తున్నాను, చెప్పాను. ఇక జరగబోతున్నది ప్రకటన గ్రంథంలో సంగతి చెప్తున్నాను. ఏలియాకి ఏం జరగబోతుందో, నడి రోడ్లో ఏలియా నరికేసి ముక్కలు చేసి పెట్టేయబోతున్నారు. ఆ ముక్కలు అలా రోడ్డు మీద ఎవడు శవం పాతి పెట్టకుండా అలాగే వదిలేయమంటాడు. ఆ రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని ఒకడే నీ అంత పరిపాలన చేస్తాడు. అతని పరిపాలన టైంలో అరే ఆ శవాన్ని ఎవడు ముట్టుకోవడానికి వీల్లేదంటాడు. ఇద్దరు సాక్షులలో ఇతడు ఒక్కడనమాట. అతన్ని అలా ఎప్పుడైతే వదిలేస్తారో, ఆ వదిలేసిన అతని శవంలోనికి ఆ ముక్కలన్నీ 3.5 రోజులకి మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచం అంతా ఎలా చూస్తుంది? ఇప్పుడు మీరు సెల్ ఫోన్స్ ముందు ఎలాగే లైవ్ చూస్తున్నారో అందరి కెమెరాస్ మొత్తం లైవ్ టెలికాస్ట్ ప్రపంచానికి ఇవ్వబడుతుంది. ప్రపంచమంతా లైవ్ చూస్తూ ఉన్న ఆ సమయంలో జీవాత్మ వచ్చి మళ్ళీ ఒక్కసారి ఏలియాలో ప్రవేశిస్తే ఆ ముక్కలన్నీ మళ్ళీ అతుక్కొని మళ్ళీ అలాగ వాళ్ళ బ్రతికి అలా ఆకాశానికి ఎత్తబడిపోతారండి. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇంతవరకు అతని సెకండ్ ఇన్నింగ్స్లో జరిగినవి చెప్పాను, అతని సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా ఉంది జరగబోతున్నవి. ఇంత ఉందండి. ఇదంతా ఎక్కడ తీసుకొచ్చింది డిఫరెన్స్ అంటే ఒక లాక్డౌన్ తీసుకొచ్చింది డిఫరెన్స్. ఇప్పుడు లాక్డౌన్ టైంలో మనం ఉన్నాం. ఇంతవరకు మనం చేసిన భక్తి ఒకటి, ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత మనం చేయాల్సిన భక్తి మరొకటి. మనకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ కావాలి. ఈ సెకండ్ ఇన్నింగ్స్ మన జీవితంలో గొప్ప చైతన్యం తేవాలి. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మన జీవితంలో ముందెన్నడూ చూడని కార్యాలు మనం చూడాలి. ఇంతకుముందు చేయలేని కార్యాలు దేవుని కోసం మనం చేయాలి. ఇంతకుముందు దేవుని కోసం మనం చేయలేని భక్తిని మనం చేయాలి. ఇంతకుముందు కంటే ఆధ్యాత్మికంగా మనం పరిణతి చెందాలి. మనం ఈ సెకండ్ ఇన్నింగ్స్ నిజంగా మన జీవితానికి ఇదిగో ఏలియాకి ఎలాంటి బూస్టింగ్ తీసుకొచ్చిందో, ఎలాంటి అద్భుతమైన సాధనంగా దేవుడు అతన్ని నిలుపుకొని మరణం అనేది లేకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా అతడు మరల భూమి మీదకి వచ్చాడు ఆత్మస్వరూపిగా యేసయ్య పక్కకి, మరలి వెళ్ళిపోయాడు. మరలా 2000 సంవత్సరాల తర్వాత ఇదిగో అయిపోయింది, అతడు దిగి 2000 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ రాబోతున్నాడు ఈ భూమి మీద 3.5 సంవత్సరాల పరిచర్య చేయటానికి. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే అతనికి లాక్డౌన్ తీసుకొచ్చిన మార్పులు ఇవన్నీ. ఈ లాక్డౌన్ మనల్ని ఆధ్యాత్మికంగా అలా బలపరచాలి, ఆధ్యాత్మిక లోతుల్లోనికి మనల్ని అలా నడిపించాలి. ఈ విధమైన కార్యాలు మన జీవితంలో ఈ లాక్డౌన్ జరిగించాలి. హల్లెలూయా. కనుక ఇవన్నీ జరగాలంటే ఈ లాక్డౌన్ సమయంలో మరి ఎక్కువగా దేవునితో మనం గడుపుదాం. మరి ఎక్కువగా మనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకుందాం. ఇంకా ఏమైనా చిన్న 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 చితక ఏమంటే, ఏలియా చిన్న చితకవాడు కాదండి, సామాన్యుడు కాదు, అంతకుముందు ఏమి ఏది పాపిష్టోడు కాదు, అంతకుముందు దేవుని కోసం రోషం కలిగిన వాడే, దేవుని కోసం రోషం కలిగిన వాడే. కానీ తనలో చిన్న చితక ఏదో ఒకటి రెండు ఉన్నాయి కదా, అతనిలో కూడా చిన్న చితక ఒకటి రెండు ఉన్నాయి బలహీనతలు. ఆ బలహీనతలను సరిచేసుకున్నాడు ఈ లాక్డౌన్ టైంలో. సరిచేసుకోబట్టి దేవుడు లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ అతని జీవితంలో గొప్ప కార్యం జరిగిందండి. ఆఫ్టర్ లాక్డౌన్ మన జీవితంలో ఇది బ్రేక్ టైం. ఈ బ్రేక్ తర్వాత మన జీవితంలో సంథింగ్ టోటల్ డిఫరెన్స్ కనపడాలి. ఆ డిఫరెన్స్ కోసమే ఈ లాక్డౌన్ దేవుడు మనకిచ్చాడేమో. ఈ లాక్డౌన్ మనం ఎందుకు ఒక బ్లెస్సింగ్గా మార్చుకోకూడదు? మన జీవితంలో ఎందుకు ఒక నూతన మలుపు తిరగకూడదు ఈ లాక్డౌన్ టైం? ఈ లైవ్ వీక్షిస్తున్న మనందరి జీవితాల్లో, అది మీ జీవితం కానివ్వండి, నా జీవితం కానివ్వండి, మనందరి జీవితాల్లో ఒక నూతన మలుపు ఈ లాక్డౌన్ వల్ల దేవుడు తిరుపును గాక, ఒక నూతన అధ్యాయం మన దేవుడు మనకు అనుగ్రహించును గాక. అట్టి కార్యం దేవుడు మన జీవితంలో చేయాలని మనందరం ఆసక్తితో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. లాక్డౌన్ ముందు కూడా ఏలియా జీవితంలో మొదటి ఇన్నింగ్స్ అద్భుతమైన ఇన్నింగ్సే. అంతటి ముందు ఏమీ పాపిష్టోడేమీ కాదు, తప్పుడోడేమీ కాదు, ఆణిముత్యం లాంటి భక్తుడే. కానీ ఒకటి రెండు లోపాలు ఉన్నాయి, అంతకుముందు చిన్ని చిన్ని లోపాలు ఉన్నాయి. నేను అనే కొంచెం ప్రౌడ్నెస్, నేను అనే కొంచెం ప్రౌడ్నెస్ ఏమండి, అలాంటి చిన్ని చిన్ని లోపాలు అతనిలో కొంచెం పెరుగుతాను. ఒక్కొక్కసారి సొంత నిర్ణయం తీసుకోవటం, ఇలాంటి చిన్ని చిన్ని బలహీనతలు తనలో ఉన్నాయి. ఆ చిన్ని చిన్ని బలహీనతలు కూడా సరిచేశాడు లాక్డౌన్ టైంలో. లాక్డౌన్ టైంలో సరిచేసి అంతకంటే మొదటి ఇన్నింగ్స్లో తను చేసిన దానికంటే రెండో ఇన్నింగ్స్లో మరి ఎక్కువైన భక్తిలోనికి నడిపించి, ఆ ఎక్కువైన భక్తిని తనతో చేయించి,
ఆ తదుపరి మరణమే లేకుండా అతన్ని నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయాడు. నిత్య రాజ్యములో అతడు 1000 సంవత్సరాలు ఉన్న తర్వాత మరలా వచ్చాడు ఈ భూమి మీదకి, రూపాంతరపు కొండ మీదకి. మోషే ఆయన కలిసి వచ్చారు, యేసయ్యతో మాట్లాడారు. ఆ తదుపరి మరలా వెళ్ళిపోయారు పరలోకానికి. అయితే మరలా రాబోతున్నారు ఈ భూమి మీదకి. యెరూషలేము వీధుల్లో 3.5 సంవత్సరాలు తిరిగి అద్భుతమైన పరిచర్య చేయబోతున్నారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ మరణించి మరలా తిరిగి పునరుత్థాన శక్తితో 3 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళబోతున్నారు. అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ ఎంత బాగుంది. ఈ రోజున అలాంటి టోటల్ డిఫరెన్స్ మన జీవితంలో చేయడానికి ఈ లాక్డౌన్ మనకిచ్చాడు. లాక్డౌన్ శాపం అనుకోవద్దు, ఈ లాక్డౌన్ మనకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఈ లాక్డౌన్ మన జీవితంలో నూతన అధ్యాయం బిగిన్ కాబోతుంది. నూతన కార్యం ఈ లాక్డౌన్ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు ఈ లాక్డౌన్ టైంని మంచిగా మనం సద్వినియోగం చేసుకోకూడదు? ఈ లాక్డౌన్ టైంలో ఇది మనకి టైం వేస్ట్ అనుకునే కంటే దీన్ని ఎందుకు మంచిగా మనం వాడుకోకూడదు? ఒక్క నిమిషం నా జీవితాన్ని మలుపు తిప్పే రోజుగా ఈ లాక్డౌన్ ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఫస్ట్ గారు మన ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థన చేస్తారు. ఇంతవరకు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ప్రభువా, యొక్క లాక్డౌన్ టైంలో మా జీవితాలు మేము సరిచేసుకునేందుకు సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. ఆనాడు ఏలియా జీవితంలో దేవుడు అద్భుత రీతిగా వాడుకున్న రీతిగా మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన కృప చొప్పున వాడుకోబోతున్నారు. నీకు ఇష్టం లేనిది, ఆయాసకరమైంది ఏదైనా నా జీవితంలో ఉంటే దూరపరచండి అయ్యా. ఈ లాక్డౌన్ తర్వాత దేవుడు అద్భుత రీతిలో మనందరి కుటుంబాలు దీవించబోతున్నారు. యెషయా, మా బ్రతుకులను మేము సరిచేసుకుంటూ నీకు దగ్గరగా ఉండకు సహాయం ఇచ్చేయండి. వేస్ట్గా ఈ సమయాన్ని మేము గడపక ప్రభువా, నీతో గడిపే జీవితం మీరు మాకు దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మాట ఎంతో అమూల్యమైనది. ప్రతిరోజు కూడా వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నారు, సరిచేస్తున్నారు. మన జీవితాలు ఆయనకి ఇష్టమయంగా ఉండాలనే ఆయన యొక్క ఉద్దేశము. ప్రభువా, సహాయము దయచేయండి. అంచె దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో మేము ఒక తీర్మానం చేసుకొని గత కాలం వలె కాక ప్రభువా, మాలో ఉన్నటువంటి లోపాలను ప్రభువా మేము ఒప్పుకొని విడిచిపెట్టక సహాయం దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. యెషయా, నీ కొరకు నాయన ఒక బలమైనటువంటి సాధనాలుగా మేము వాడబడాలని కోరుకుంటున్నాం. నీ కృపను పొందుకోవాలని, నీలో మేము జీవించాలని ఆశపడుచున్నామయ్యా. మా అందరినీ కూడా ఆత్మీయులుగా మీరు మార్చండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క కుటుంబములో, వ్యక్తిగత జీవితంలో దేవుడు ప్రార్థనాత్మను కుమరించాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన కృప చొప్పున దేవుని ప్రత్యక్షత చూడాలి, దైవ స్వరాన్ని వినాలి, దేవుని చూడాలి. అటువంటి అనుభవంలోనికి ప్రతి బిడ్డను దేవుడు నడిపించబోతున్నారు అయ్యా. సహాయం దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. ఈ లాక్డౌన్ సమయమంతా కూడా ప్రభువా మాకు మంచి అవకాశాన్ని ఇచ్చేవయ్యా. ఇది నీ చిత్తము కాబట్టే మా జీవితాలను మీరు సరిచేయాలని ఇచ్చిన దేవుడు కదయ్యా. దయచేసి ప్రభు మమ్మల్ని కనికరించండి. నీ కృప చొప్పున ప్రభువా మమ్మలను దాటి వెళ్ళదీయేసయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదీయేసయ్యా. దయచేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీవు మాకు నాయన తోడుగా ఉంటే ప్రభు ఎక్కడికి వెళ్ళ మేము విజయం పొందుకుని వస్తామయ్యా. దయతో సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మనందరి జీవితాల్లో తన కృపను అనుగ్రహించి ప్రతిరోజు వాక్యం అందిస్తున్నటువంటి దావీదు లింకను దేవుడు బలపరుచుకుని అనేక మర్మముల ద్వారా దేవుడు వాడుకోవాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మన యొక్క ప్రతి విజ్ఞాపన ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నారు. విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు విడుదల పరచాలి. పూర్తిగా యొక్క వైరస్ నశింపచేయాలని ప్రార్థన చేద్దాం అయ్యా. కరోనా వైరస్ ఇక ప్రాకకుండానట్లు ప్రభువా దయచేసి మీరు ఆజ్ఞాపించండి అయ్యా. పారద్రోలండి యేసయ్యా అంటూ ప్రార్థన చేద్దాం.
ఆయొక్క వైరస్ ను బారిన పడిన ప్రతి బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. చాలా కుటుంబాలు నిరాశ్రయులైపోయారు, ఆ కుటుంబాలు దేవుడు ఆదరించాలని ప్రార్థన చేద్దాం. ప్రపంచ దేశాల్లో చాలా మంది కుటుంబాల్లో అనాథులైపోయారు, చాలా మంది చనిపోయారు. అట్టి వారిని దేవుడు ఆదరించి బలపరచాలని. అయ్యా, ప్రపంచమంతా కూడా ఎంతో భయపడిపోతున్నారయ్యా. ఏ క్షణం ఎవరికి ఆ వైరస్ అంటిద్దా అంటే భయాందోళన ఉన్నారయ్యా. దయచేసి ప్రభు కనికరించండి అయ్యా, కటాక్షించండి అయ్యా, కృప చూపించండి యేసయ్యా, మేలు దయచేయండి అయ్యా. నిన్ను బ్రతిమాలుకుంటున్నాము నాయన, మేమందరం కూడా ఏకీభించి ప్రార్థిస్తున్నాం. దయచేసి ప్రభు ఈ కరోనా వైరస్ ను తరిమి కొట్టమని వేడుకుంటున్నామయ్యా. నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా. దయచేసి యేసయ్యా కృప చూపించండి, కనికరించండి నాయన, కృప చూపించండి నాయన. ప్రతి ఒక్క వ్యక్తి చుట్టూని కంచి వేయండి యేసయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం, దేశ నాయకుల కొరకు, మన ప్రధానమంత్రి గారి కొరకు, మన రాష్ట్రపతి గారి కొరకు, మన మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం. సమయోచితమైన ఆలోచనతో జ్ఞానముతో దేవుడు నింపాలని, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. అలాగే మన యొక్క రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం, మన యొక్క సీఎం గారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువాని కృపతో నింపండి ప్రభు, సహాయం దయచేయండి. అనేక మందికి సహాయపడుతున్నటువంటి మా సీఎం గారిని ఇంకను మీరు బలపరచండి అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడే తన జ్ఞానముతో నింపాలి, దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం. మన పట్టణాల కొరకు ప్రార్థన చేద్దాం, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఆ వైరస్ సోకి చాలా కుటుంబాలు కూడా బలహీనతో బాధపడుతున్నారు అయ్యా. ఇక చాలు యేసయ్యా, దయచేసి ప్రభు మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు రక్షించండి అయ్యా, మా పట్టణాలను మీరు కాపాడండి, కృప చూపించండి అయ్యా. దయచేసి ప్రభు కృప చూపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ముట్టి బాగు చేయాలని. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపడని సెలవిచ్చిన దేవుడు, దేవుడు తన కాపుదలతో ఉంచాలని ప్రార్థన చేద్దాం. అలాగే పోలీసు వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని. ఎంతగానో పరిచర్ చేస్తూ సహాయపడుతున్నటువంటి ఆ బిడ్డలు దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. వారందరి ఆరోగ్యాల చుట్టూ కంచి వేయాలని. అలాగే మన యొక్క డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు ప్రార్థన చేద్దాం, వారిని దేవుడు దీవించాలని. వారి చుట్టూ కంచి వేయాలి, వారి కుటుంబాల చుట్టూ, వారి ఆరోగ్యాల చుట్టూ దేవుడు తన కాపుదలతో నింపాలని ప్రార్థన చేద్దాం. అలాగే మున్సిపాలిటీ వారి కొరకు ప్రార్థన చేద్దాం, మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయం చేయాలని. మున్సిపల్ కమిషనర్ గారి కొరకు, అలాగే వారి సిబ్బంది కొరకు ప్రార్థన చేద్దాం. వార్డుల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం, వారందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి వారి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. దేశంలో ఉంటుంది ప్రతి ఒక్క దైవజన్ని దేవుడు బలపరచాలి, ప్రతి ఒక్క దైవజన సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రంలో ఉంటుంది దైవజనులందరి కొరకు ప్రార్థన చేద్దాం, వారి కుటుంబాల కొరకు, పరిచయాల కొరకు ప్రార్థన చేద్దాం, విదేశాల్లో ఉన్నటువంటి మన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం, వారందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం, బెతెస్దా సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం, కృష్ణలంక సంఘం కొరకు, చిట్టినార సంఘం కొరకు, పటమడ సంఘం కొరకు, నిమ్మతోడ సంఘం కొరకు, బొగ్గులైన సంఘం కొరకు, రాజరాజపేట సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. సంఘాలని బ్రాంచ్లు దేవుడు ఆశీర్వదించాలని, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం.
యేసయ్యా మీరు కృప చూపించి మేలు దయచేయండి. మన సంఘబిడ్డలందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. చాలా మంది బలహీనతో బాధపడుతూ ప్రార్థన సహాయం కోరుచుండగా ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించి దేవుడు స్వస్థపరచాలి. చాప వెంటుడు అస్తము స్వస్థపరిచి అస్తము దేవుడు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. అలాగే త్వరగా ఈ యొక్క లాక్డౌన్ దేవుడు ఎత్తివేయాలని, ఎత్తివేయాలంటే ఆ కరోనా వైరస్ తొలగిపోవాలి ప్రభువా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, తరిమి కొట్టండి యేసయ్యా. ఒక్క మాట సెలవిస్తే చాలు యేసయ్యా, దయచేసి ప్రభు ఆ యొక్క కరోనా వైరస్ నుంచి నాయన ప్రతి కుటుంబం కూడా తప్పించబడాలి. మా దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి, మా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి, మా ప్రాంతాలను వదిలి వెళ్ళిపోవాలి యేసయ్యా. దయతో ఒక్కసారి ప్రభు కనికరించి కృప చూపించండి అంటూ ప్రార్థన చేద్దాం. మనందరి దీన ప్రార్థనలు దేవుడు ఆలకించి సహాయం చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడవైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉండి ప్రభువా మా సంఘాల పక్షాన, లైవ్ ప్రోగ్రాం చూస్తున్న వారి పక్షాన ప్రభువా, మా పక్షాన ప్రభు నాయన ఎన్నో కార్యాలు చేస్తూ నాయన మేము దీన దశలో ఉన్నప్పుడు ప్రభు మమ్మల్ని లేవనెత్తి బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీ కృప లేకుండా ఒక్క సెకండ్ కూడా మేము బ్రతకలేం. దయచేసి ప్రభువా నీ కృప కావాలని వేడుకుంటున్నామయ్యా. దయచేసి నీ పాదాలు పట్టుకుని ప్రతి మాలుకుంటున్నాం. నీ కృపను ప్రభువా, నీ ప్రేమను నాయన పంచి ఇచ్చే దేవుడవు గనక తండ్రి, అటువంటి అమూల్యమైనటువంటి ప్రభువా నీ ప్రేమను మేము పొందుకునే సహాయము దయచేయండి నాయన. ఒకవేళ మాలో నామకార్థమైనటువంటి భక్తి, వేషధారణ భక్తి, నిలువెచ్చిన భక్తి ఉంటే ఈ లాక్డౌన్ టైంలో మేము సరి చేసుకునే సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మా బ్రతుకులను సరి చేయటానికే నాయన, మమ్మలను ఆత్మీయులుగా మార్చడానికే ప్రభువా, మమ్మలను పరిశుద్ధులుగా మార్చడానికే ప్రభువా, నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండటానికే ప్రభువా ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు. ఈ సమయమును నాయన ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. ఈ శ్రమ కాలములో నీ పాదాలు పట్టుకుని వేడుకునే బిడలగా నాయన, నిన్ను అర్థించే బిడలగా ఉంటే సహాయము దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా సమస్తము కూడా నాయన నీ చేతిలో ఉందయ్యా. దయచేసి ప్రభు అయ్యా ఈ నాయన కరోనా వైరస్ నుంచి నాయన మా దేశాన్ని విడిపించండి, మా రాష్ట్రాన్ని విడిపించండి, మా ప్రాంతాలను విడిపించండి నాయన. అయ్యా ప్రతి కుటుంబంలోని కృపను కుమరించండి నాయన. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపడని సెలవిచ్చిన దేవా, దివారాత్రులు కాచి కాపాడుతున్న దేవా, నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన తండ్రి ఆర్థిక మాంద్యములో ప్రతి కుటుంబం ఉంటుండగా నాయన ప్రతి పరిస్థితిని మీరు మార్చమని వేడుకుంటున్నామయ్యా. మీరు ద్వారాలు తెరవండి ప్రభు, కృప చూపించండి నాయన. నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు నాయన. నేను అనేటువంటి స్వభావము ప్రభు నాలో మాలో ఉంటే మీరు దూరపరచండి అయ్యా. పిరికి వారముగా మేము ఉండక నాయన, దేనికి భయపడక నాయన, రోషముతో నాడు ఏలి ఎలాగైతే ప్రభు నీ కొరకు నాయన అన్నిలో మధ్య ప్రభు నిలబడ్డాడో ప్రభు, అట్టి విధముగా నాయన ఈ భయంకరమైనటువంటి లోకములో నీ కొరకు మేము రోషముగా బ్రతకాలి ప్రభు, పరిశుద్ధులుగా బ్రతకాలి ప్రభు, నీకు ఇష్టమైన బిడలుగా మేము బ్రతకాలి ప్రభు. అటువంటి కృపా భాగ్యాన్ని నాయన క్రైస్తవ లోకానికి మీరు దాయిచ్చేయండి, మా కుటుంబానికి మీరు దాయిచ్చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా నాయన తండ్రి నాయన, అయ్యా నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించే బిడలగా నాయన, ఓరపెట్టే బిడలగా ఉంటే సహాయము దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. నువ్వు లేకపోతే నాడో మట్టయిపోయి మమ్మలను మేము నిలబెట్టావు తండ్రి. అయ్యా ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే ప్రభువా నీ సాక్షులుగా మేము బ్రతకాలనే ప్రభువా, దయచేసి యేసయ్యా అయ్యా నాయన మమ్మల్ని సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటున్నాము. ఎంతో మంది బిడలు కరోనా వైరస్ బారిన పడి నాయన, ఎన్నో
ఎన్నో కుటుంబాలు అనాదరైపోయారయ్యా. అయ్యా ఒక్కసారి అటువంటి కుటుంబాలను ప్రభు మీరు ఆదరించండి నాయన. చాలా మంది ఆ వైరస్ బారిన పడి హాస్పిటల్స్ లో ఉన్నారయ్యా. దయతో మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. నీ గాయపడస్తుంటే మీరు తాకండి ప్రభు, మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నారయ్యా. దయచేసి ప్రభు నీ కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా, జరిగించండి నాయన. ఎంతగానో ప్రభువా అయ్యా నాయన తండ్రి నన్ను పరిచయం చేస్తూ సహాయపడుతున్నటువంటి బృందాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున విజ్ఞాపన చేసి ఉండగా వారిని మీరు దీవించండి, వారి చుట్టూ కాపుదల ఉంచమని వేడుకుంటున్నాం. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, మా పట్టణ నాయకులను ప్రభువా కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ జ్ఞానమంతా నింపండి ప్రభువా ఈ లాక్డౌన్ టైంలో ప్రభువా అయ్యా. వారికి నీ కృపను అనుగ్రహించి నాయన పరిపాలన విషయంలో ప్రభు నాయన మీ యొక్క ఆలోచనలతో మీరు నింపి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆర్థిక మాంద్యములో ఉన్నామయ్యా, దయతో కృప చూపించండి యేసయ్యా. ద్వారాలు తెరవండి యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఎంతో కష్టపడి పని చేసుకునే బిడ్డలయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి కుటుంబాల కరువు అనేది లేకుండా అయ్యా మీరు నాయన పోషించండి నాయన, కృప చూపించమని వేడుకుంటున్నాం. దయచేసి ప్రభు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. దయచేసి ప్రభు అయ్యా నీ యొక్క కృపని మహిమతో నింపబడ్డకు సహాయం దయచేయండి. బలహీనతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి, విడుదల పరచండి నాయన. ఏ కుటుంబంలో నాయన ఏ కీడు లేకుండానట్లు ప్రభువా, ఏ సురక్తమైనటువంటి కంచె ప్రతి ఒక్క నాయన అయ్యా క్రైస్తవ గుమ్మాలకు మీరు వేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృపతో నింపండి, సహాయము దయచేయండి. నీ చేతి నీడలో మమ్మల్ని కప్పుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమందు నాతో మాతో మాట్లాడిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించి మేలు చేయమని నజరేయుడైన యేసు నామమున వచ్చినాము తండ్రి, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.